सो ई सेशन वुमेन एंपावरमेंट इन सनातन धर्म वुमेन एंपावरमेंट इन सनातन धर्म बेसिक गा एवर चूसिना कूडा मनन्नी ఆ టార్గెట్ చేస్తూ ఉంటారు అబ్బా, మీ వేదాలలో ఏమున్నది, మీ ఉపనిషత్తులలో ఏమున్నది, మీ ఇతిహాసాలలో ఏమున్నది, ఎక్కడ కూడా ఆడోళ్ళని దొక్కుడే తప్ప ఆడోళ్ళని ఎక్కడ లేపిర్రాయా మీరు అని చెప్పేసి, ఆడికి ఏం తెలుసో తెలియదు, వాడు ఏం చూసిండో తెలియదు, బట్ మాట మాత్రం మాట్లాడతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న గిరీష్ అన్న, మాట్లాడుతూ ఉంటారు. సో అసలు తెలిసిన వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది కదా, అంతో ఇంతో కాస్త కూస్త తెలిసిన నాలుంటల కంటే దాని గురించి పూర్తిగా అంటే వాళ్ళ జీవితాలు సైతం దానికోసమే తెలుసుకోవాలి, తెలియజెప్పాలి అనే ప్రయత్నంలోనే జీవితాలను సైతం గడుపుతున్న వాళ్ళతో ఒక చర్చ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము అంటే మేమంటే నేను నాతో పాటుగా దత్తపీఠం ఆస్థాన విద్వాన్ శ్రీ సంతోష్ కుమార్ ఘనపటి గారు ఇద్దరం కలిసి, గురుగారు మీరు ఒక్కసారి స్టేజ్ పైకి మీరు రావచ్చు, ఎందుకంటే ఈ ఈ సెషన్ని వారే హోస్ట్ చేయబోతున్నారు. బేసిక్ ఏంటంటే వారి ఇంటర్వ్యూస్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చూసుంటారు, వారి ఛానల్ హిందూ ధర్మక్షేత్రం కూడా మనలో చాలామందికి తెలుసు. అయితే ఒక ఈవెంట్ ఎవరైనా చేస్తున్నప్పుడు, గురుగారు మీరు ఇక్కడికి రండి, ఒక ఈవెంట్ ఎవరైనా చేస్తున్నప్పుడు ఎవరైనా ఏంటంటే గెస్ట్గా వస్తారు, బట్ వీరితో నేను కూర్చున్నప్పుడు మనం ఇలా ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామండి, ఏం చేద్దాం ఎలా అంటే మీరు అంటే ఆయన ఒకే మాట అన్నారు, ఏ పని చెప్తారో చెప్పండి నేను చేస్తాను అని. ఎవరంటారండి అలాగా? ఆయనకు అవసరం లేదు, నేను అసలు నేను చదివింది ఎంత, నేను చూసింది ఎంత, నేను చేస్తుంది ఎంత, వారేంటి, వారి స్థాయి ఏంటి, వారి స్థితి ఏంటి, వారు నా దగ్గరకు చెప్పండి అమ్మగారు గారు మీరు ఏం చేయమంటే చేస్తాం, అవసరం లేదు. బట్ అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పానమాట, ఇలా అనుకుంటున్నాం గురుగారు దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా తెలియజెప్పాలి, ఎందుకంటే ప్రపంచంని చూడనివ్వరు కొన్ని మతాలు, అంటే వాళ్ళ ఇళ్ళలోని ఆడవాళ్ళని అయినా కూడా వాళ్ళతో కంపేర్ చేస్తూ మరి మీ సనాతన ధర్మంలో ఏముందా ఆడవాళ్ళని తొక్కి పడేశారు కదా, వేదాలను చదవనీయలేదు కదా అని చెప్పేసి ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. ఆ మాట్లాడేవానికి ఏ స్థాయి అనేది కూడా మనకు అవసరం లేదు, ఫేస్బుక్ పోస్ట్ మనం చూస్తూనే ఉంటాం. సో నేను హోస్ట్ చేస్తాను, మనం ఒక కార్యక్రమం చేద్దాం, ఈ సెషన్ చేద్దామన్నారు. సో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సెషన్ని గురువుగారు హోస్ట్ చేయబోతున్నారు, అండ్ ఈ సెషన్ పేరు స్త్రీ పర్వం. ఒకసారి భారత్ మాతాకి. స్త్రీ పర్వం అనగానే నాకు భారత్ మాతనే గుర్తొచ్చింది, మనం అందరం ఆ తల్లి బిడ్డలం కాబట్టి. మరొకసారి నేను అనకున్నా మీరు అనొచ్చబ్బా, ఏమనొచ్చు, భారత్ మాతాకి. బేసిక్గా భారత్ మాతాకి జై అన్నప్పుడు నాకు మైక్ కూడా అవసరం లేదనిపిస్తుంటుంది, ఎందుకంటే అంతకు మించి కూడా ఆడడానికి గొంతు వస్తుంది, ఏంటో తెలియదు. అయితే ఈ సెషన్లో మనతో పాటు పాల్గొనడానికి బేసిక్గా ఏంటంటే నేను ఎక్కువగా ఇంట్రడక్షన్లు ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. ఇంట్రడక్షన్ వీళ్ళ గురించి ఇవ్వాలి అంటే ఒక్కొక్కరి గురించి ఒక రోజంతా చెప్పొచ్చు, అంత రీసెర్చ్ చేస్తున్నారు, అంత శ్రమ చేస్తున్నారు, అండ్ జనాల మధ్య అంత తిరుగుతున్నారు, అంత చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో మన అన్ని వదులుకొని ఏదో ధర్మము దేశం అంటూ బట్ వీళ్ళందరూ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను వేదికపైకి పిలుస్తున్నాను, వేదికపైకి పిలుస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చే వరకు మీ చప్పట్లు ఆగవేమో అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీకు తెలుసు, అంత బాగా తెలుసు. అండ్ ముఖ్యంగా జుడిషియల్లో మన సనాతన ధర్మం గురించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయినా సరే వారి గొంతు లేస్తూ ఉంటుంది, నిలబడతా ఉంటుంది, నేను గట్టిగా నిలబడతాను, మాట్లాడతాను, ఇలా కాదు ఇలా చేయాలి, మన అమ్మాయిలు ఇలా ఉండాలి. ముఖ్యంగా మన అమ్మాయిలు అనగానే నాకు గుర్తొస్తుంది లవ్ జిహాద్. బేసిక్గా ప్రేమ 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లవ్ జిహాద్ అని నేను మాట్లాడినా కూడా నన్ను కూడా తిట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కామెంట్లో ఒక్కసారి మీరు మొబైల్ ఓపెన్ చేసి చూస్తే నీకేం తెలుసురా ప్రేమ గురించి అనేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దాని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర తెలిసినప్పుడు దాన్ని ప్రేమగా చూడలేకపోతున్నాం. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా నిలబడాలి ఎలా ఉండాలి అని. లాయర్ నిహారిక రెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్ అండి, థ్యాంక్ యూ. అండ్ రామాయణం అంటే రామాయణం ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదండి, వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం, ఎందుకంటే మన హీరో ఎవరు వినబడు అట్లా. జై శ్రీరామ్ అట్లా ప్లీజ్ అండి మీరు కూర్చోండి. అండ్ సో మన హీరో స్టోరీ వింటున్నప్పుడు మనకు అలసట రాదు,
ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంటుంది. సో అటువంటి రామాయణాన్ని ఇంకా లోపల, అంటే రామాయణంలో కూడా ఈ తేడా ఉంది ఆ తేడా ఉంది అని చెప్పి, గురుగారు ప్లీజ్ మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడిస్తున్నాను, దయచేసి మీరు, ముఖ్యంగా మిమ్మల్ని నేనే కూర్చోబెడతాను, చప్పట్లు కొట్టాలబ్బా ప్లీజ్. అరే థ్యాంక్ యూ అండి. సో అది విషయం. సో రామాయణం గురించి నార్మల్ జనాలకి అర్థంగా, అంటే మనం అనుకుంటాం కదా కథ, మనకి ఏంటంటే ఒక ప్రాబ్లం బేసిక్గా కథ రూపంలో చేస్తే చాలా గట్టిగా ఎక్కుతుంది అని మన వాళ్ళు అన్ని మన కథల రూపంలో చెప్పారు, కానీ అదే మనకు మైనస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు ఒక కథ తెలుసు, నా కథ నేను ఇవిడికి చెప్తాను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఒకటి చిన్నది మిస్ అవుతుంది, ఆ మిస్ అయిన దాన్ని పట్టుకొని ఈ పిచ్చనా కొడుకులు అందరూ పట్టుకొని లాగుతూ ఉంటారు, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు, ఇట్లున్నది అట్లున్నది అని, వానికి విషయం తెలియదు ఏం తెలియదు. సో ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో చిన్న పూరని కూడా అర్థమయ్యేటట్టు తపస్వి తవాస్మి రెండు పుస్తకాలు రాసిర్రు. బేసిక్గా ఈ రోజులలో పుస్తకాలు ఎవరు చదువుతున్నారు అనుకున్నా నేనైతే, ఎందుకంటే ఆయన పాపం నాకు అమ్మ గారు మీరు చదవాలండి మీరు చదివి నాకు అంటే ఇట్లా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడతారు ఎప్పుడైనా సరే. అంటే వన్ మోర్ థింగ్, అక్కడ బెంగళూరు నుంచి ఆయన సార్ మైసూర్ నుంచి ఇద్దరు వచ్చారు, ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్ళే పెట్టుకుని వచ్చారు. ఈ విషయాన్ని కూడా మనం చెప్పలు కొట్టాలి, ఎందుకంటే మనది లో బడ్జెట్ సినిమా కదా. సో యా ఇక్కడ నెక్స్ట్ టైం అయినా నేను మీ ఫ్లైట్ టికెట్లు ఏమో భగవంతుని అది వినోద్ నీ గురించి తర్వాత చెప్తా. ఎస్, అయితే తపాస్మి తపాస్మి అని చెప్పేసి రెండు పుస్తకాలు మీరు ఒక్కసారి చదివితే చాలా క్షుణ్ణంగా, అసలైన రామాయణం ఇదా, దీని అమ్మ సినిమాల్లో ఇంత మోసం చేస్తున్నారా మనల్ని రామాయణం చూపించి అనిపిస్తుంది అబ్బా. నిజంగా సినిమాల్లో ఉన్న దరిద్రం, అంటే అటో ఇటో సినిమాల వల్ల బతుకుండొచ్చు మనకి అంటే తెలుస్తుండొచ్చు, మేబీ అది కూడా ఒక పాజిటివ్ కావచ్చు, బట్ చాలా చెత్త చేసిర్రు. రామాయణంలో ఉన్నది రామాయణంలో జరిగింది ఇక్కడ సినిమాలో చూపించేది చాలా ఫరక్ అవుతున్నది. మీరు చదివిన తర్వాత అది నాకు ఇంకెక్కువ అర్థమైంది. దయచేసి మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రామచక్రధర్ గారు అండ్ తపస్వి తపస్మి, మీరు పుస్తకాలు ఎవరైనా చదవకపోతే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోరి, మనకంటే కూడా మన నెక్స్ట్ మా బొడ్డిదానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చిన్న 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 పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా అవసరం అది. అండ్ నెక్స్ట్ బేసిక్గా ఏంటంటే ఏ మనం ఏం పని చేసినా కూడా డబ్బుల కోసమే అని అనుకుంటూ ఉంటాం. డబ్బు వస్తే చాలు, ఏం చేసినా ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించిన తర్వాత ఇంకేముంది, చాలు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. కానీ అలా కాకుండా మనకున్నదాన్ని ప్రపంచానికి, అంటే ప్రపంచానికి ఏదో చెప్పాలి అనేటటువంటి ఒక ఆశయంతో, ఆశయం అని అనొచ్చు, ఎందుకంటే వారి మాటలు ప్రతిదీ చాలా కటువు, కొన్ని మాటలు చాలా కటువుగా ఉంటాయి అమ్మ క్షమించాలి, చాలా డైరెక్ట్గా మీరు మాట్లాడుతుంటారు కొన్ని విషయాల్లో, కొంతమందికి అది ఇబ్బంది కలగవచ్చు, కానీ ఖచ్చితంగా అలా చెప్పేవాళ్ళే ఉండాలి. అండ్ మీరు అలా చెప్తున్నందుకు ముఖ్యంగా నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా జనరేషన్కి మా నెక్స్ట్ జనరేషన్స్కి మీ మాటలు కావాలి. అండ్ మాధవి గారు అమ్మ మీరు ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. విరించి హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు, హాస్పిటల్ చైర్పర్సన్ అండ్ రీసెంట్గా పాత బస్తీలో ముప్పై రోజులు యజ్ఞం చేశారు వారు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది వారి విల్ పవర్ సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ఎంత గట్టిగా ఉందో. జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా, మీరు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను, డైరెక్ట్గా చూడడానికి నాకు అవకాశం రాలేదు, బట్ నేను టీవీలో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను అండ్ చూస్తూ వింటూ పెరిగాము. మేము అప్పుడప్పుడు మేము చూసేటప్పుడు ఎప్పుడైనా మేము అలసిపోయామేమో, కానీ మీరు చెప్పేటప్పుడు ఏ రోజు అలసిపోలేదు, ఎప్పుడు అలసిపోకూడదు, మీరు అలాగే చెప్తూ ఉండాలి, మేము ఇలాగే వింటూ ఉండాలి. అండ్ అనంత లక్ష్మి గారు అంటే అమోఘ్ అనేటటువంటి వారు ఎవడండి అసలు నాకు అర్థం కాదు, బాతు బచ్చా కాదు, అంతకుమించిన ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అంతకుమించి తక్కువ. బట్ నేను ఫోన్ చేసి అమ్మా ఇట్లా సనాతన కాంక్లూ అని పెడుతున్నాము, నేను పేరు నా పేరు అమోఘ్ దేశపతి. అమోఘ్ నానా నాకు తెలుసు నువ్వు, నేను చూస్తుంటాను బాగా చేస్తున్నావు అబ్బా, ఎవరు చెప్తారు అండి, ఈ అండి ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు మాట్లాడే ముందు ఒక అండి, అమ్మా కొంచెం దయచేసి క్షమించండి నన్ను అండి అనకండి అమ్మా అంటే నాకు అలవాటు అండి. అయ్యో రామ అమ్మ మీరు ఒక్కసారి ప్లీజ్. సో మనందరికీ అంటే చర్చలో పాల్గొనడానికి వారు రావాల్సిన అవసరమే లేదు,
వారు ఒక్కసారి మాట్లాడతాము అంటే ఎన్నో కెమెరాలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్టుకొని కూర్చుంటారు, ఎందుకంటే యూట్యూబ్ అంత డిమాండ్ ఉంది కాబట్టి. బట్ మనం అడగగానే ఇక్కడి వరకు వచ్చేసారు వీరందరూ కూడా. వీరందరికీ ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొడితే మనం సిగ్నల్ స్టార్ట్ చేసేద్దాం. మైక్స్ కావాలా బా. భరత్ మాతాకి, భరత్ మాతాకి జై శ్రీరామ్. ఓం శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ముందుగా ఋగ్వేదం నుండి ఒక విభిన్నమైనటువంటి వేదమంత్రంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఓం నమో ఓ మహద్భ్యో నమో ఓ అర్భకేభ్యో నమో యువభ్యో నమ ఆశినేభ్యః యజా ఆమ దేవాన్ యది శక్నవా ఆమ మాజ్యాయాసశ్యం సమావృక్షి దేవాః. విభిన్నమైన మంత్రము అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మహాత్ములందరికీ నమస్కారం. నమో ఓ మహద్భ్యః. ఇందులో ప్రత్యేకత ఏముంది? మహాత్ములకు నమస్కారము, బలవంతులకు నమస్కారము, ఇది అందరూ చేసే పనే. కానీ రెండో పదం మనం చూస్తే నమో ఓ అర్భకేభ్యః, బలహీనులకు నమస్కారం, మూర్ఖులకు నమస్కారము అనే అర్థం వస్తుంది. ఎందుకు వాళ్ళకు కూడా నమస్కారం ఎందుకు చేయాలి అంటే, వేదం యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతున్నది. శంకర భగవత్పాదాచార్యుల వారంటారు, అనారోగ్యం ఉన్ననాడే ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది, దారిద్ర్యం ఉన్నప్పుడే మనకు సంపద యొక్క విలువ తెలుస్తుంది, అదేవిధంగా మూర్ఖత్వం ఉన్నప్పుడే జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. కావున మూర్ఖులకు నమస్కారము అని మనం చెబుతున్నాము అంటే కనుక, మూర్ఖులు ఉండడం వల్ల మాత్రమే జ్ఞానం ప్రకాశిస్తుంది. అందరూ జ్ఞానులే ఉన్నారనుకోండి, ఇంకా మళ్ళీ జ్ఞానానికి ప్రత్యేకమైనటువంటి ప్రకాశం ఏముంటుంది? అందువల్లనే వేదం మూర్ఖులకు కూడా నమస్కరిస్తుంది. ఇక రెండవ పాదానికి వెళ్ళినట్లయితే నమో యువభ్యో నమ ఆశినేభ్యః. ఇక్కడ ఇంతమంది వచ్చారు వేదిక పైన, చాలా పెద్దవారైనటువంటి అమ్మ కూడా ఉన్నారు, యువకులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వేదం ఏం చెప్తుందంటే నమో యువభ్యః, యువతీ యువకులందరికీ కూడా నమస్కారం. నమ ఆశీనేభ్యః, వృద్ధులందరికీ కూడా నమస్కారము. ఎందుకు అనంటే, మొత్తం ఈ యొక్క సమాజం విశ్వం నడిచేటటువంటిది ఈ నలుగురు వల్లనే. వృద్ధులు మార్గదర్శనం చేస్తారు, యువతి యువకులు నడుస్తూ ఉంటారు, మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు, జ్ఞానులు సమాధానం చెబుతూ ఉంటారు. అందువలన వేదం తన యొక్క విశాల హృదయాన్ని ఈ మంత్రం ద్వారా చాటుకుంటుంది. ఆ యొక్క మంత్రం అన్ని సభల్లోనూ కూడా మొట్టమొదటగా పఠించి ఆ సభను ప్రారంభించడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది. దేవతలు మాకు ఎల్లప్పుడూ కూడా మంగళాలు కలిగించాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలి అని కూడా కాంక్షిస్తూ, స్త్రీ పర్వంలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ముగ్గురు మహిళామూర్తులు ఉన్నారు. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం చెప్పాలి. రామాయణంలో మనం చూసినట్లయితే అనసూయామాత అనుకుంటాను, అనసూయామాత సీతారాములిద్దరూ కూడా వనవాసానికి వెళ్ళేటటువంటి సమయంలో సీతాదేవికి అనసూయామాత ఒక గొప్పవైనటువంటి చెవిరింగులు ఇస్తుంది, కొన్ని ఆభరణాలు ప్రత్యేకంగా ఇస్తుంది. అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఒక కోడల్ని లేదా కూతుర్ని ఏ విధంగా అత్తగారు లేదా తల్లి ఆశీర్వదించి ఆభరణాలు ఇస్తారో అదే విధంగా అనసూయమాత సీతాదేవికి ఇచ్చింది. ఆ విధంగా మనకిక్కడ
అనసూయమాతా స్వరూపంగా ఆవిడ కనిపిస్తూ ఉన్నారు. సీతామాతా స్వరూపంగా ఈమె మనకు కనిపిస్తూ ఉన్నారు. అవే లక్షణాలతో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తరువాత వీరు మనందరికీ తెలుసు, రామాయణాన్ని ఎంతో అద్భుతంగా ఆధునిక కాలానికి అనుగుణంగా ఆంగ్ల భాషలో చాలా అద్భుతంగా వీరు రచించారు. ఆ రామాయణం అందరూ చదవాలి. అది తెలుగు భాషలో ఇంకా వచ్చిందో తెలియదు, అది తెలుగు భాషలో కూడా వచ్చింది, చాలా అద్భుతంగా ఉంటుంది, అందరూ చదవాలి. అదేవిధంగా వారు ఇక్కడ ఉన్నారు మనకి. పూర్తిగా లవ్ జిహాద్ అనేటటువంటి మహమ్మారి ఏదైతే ఉందో దాని బారిన యువతలు పడకుండా, మన హిందూ యువతలు పడకుండా వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారు ఆ విధంగా ఏ విధంగా అయితే మనకు రామాయణంలో వేదవతి అనేటటువంటి ఒక ఆమె సీతాదేవిని కాపాడడం కోసం ఒక రూపాన్ని తీసుకుంటుందో అదే రూపంతో ఆమె మనకు ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంతటి గొప్పవాళ్ల మధ్య మనం ఈ యొక్క స్త్రీ పర్వాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాము. మొట్టమొదటగా మనుస్మృతి మొదలైనటువంటి గ్రంథాల్లో ఒక గొప్ప వాక్యం ఉంటుంది. మనం ఒక దారిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం అనుకోండి, కొంతమంది ఆ దారిలో మనకు ఎదురుగా వస్తూ ఉంటే మనం అడ్డు తొలగి వాళ్లకు దారి ఇవ్వాలి. అందులో మొట్టమొదటి వారు ఎవరు అనేది చెప్తాను తర్వాత. అందులో రెండవ వాళ్ళు ఎవరు అంటే, ఎవరైనా బరువు మోసుకొని వస్తున్నాడు అనుకోండి, చాలా విపరీతమైనటువంటి బరువు మోసుకొని వస్తూ ఉంటే మనం దారి ఇచ్చేయాలి వాళ్ళకి. దారి ఇవ్వలేదనుకోండి, బరువు మోసేవాడికి నష్టమే ఉండదు, మనకే ఇబ్బంది ఉంటుంది. కావున బరువు మోసుకుని వచ్చేవాడికి దారి ఇవ్వాలి అని చెప్పారు. రెండవది అగ్ని వస్తుంది అనుకోండి, ఎవరైనా అగ్నిని తీసుకుని వస్తూ ఉంటే మనం దారి ఇవ్వాలి. అలాగే మూడవ వ్యక్తి మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని నడుచుకుని వస్తూ ఉంటే, లేదా యజ్ఞం చేసేటటువంటి వేద పండితుడు, వేదాధ్యయనం చేసినటువంటి విప్రుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే మనం దారి ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది. ఇందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు, ఎవరికి దారి ఇవ్వాలి అని శాస్త్రం చెబుతోంది అనంటే, స్త్రీ నడుచుకుని వస్తూ ఉంటే మనం అడ్డు తొలగి దారి ఇచ్చేయాలి అని శాస్త్రం చెబుతుంది. రాముడైనా కృష్ణుడైనా అవతార పురుషులైనా శంకర భగవత్పాదాచార్యులైనా వీళ్ళందరూ కూడా ఒక వయస్సు వచ్చిన తరువాత వాళ్లకు జరగవలసినటువంటి కొన్ని సంస్కారాలు జరిగిన తర్వాతనే వాళ్ళు పూజ్యత్వాన్ని పొందుతారు. కానీ శాస్త్రాలు చెబుతున్నాయి, స్త్రీ అనేటటువంటిది జన్మతః పవిత్రురాలు, జన్మతః పూజ్యురాలు, స్త్రీగా పుట్టినందుకే పూజించాలి మనం, ఇంకొక కారణమే అక్కర్లేదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. స్త్రీగా పుడితే చాలు. ఇప్పుడు మనం దేవీ నవరాత్రుల్లో చేస్తూ ఉంటాం కదండి, బాలా పూజ అని, కుమారి పూజ అని మనం చేస్తూ ఉంటాం. ఒక సంవత్సరం నిండిన తర్వాత రెండవ సంవత్సరంతో ప్రారంభం చేసి 17 వరకు కూడా దేవీ నవరాత్రుల్లో పూజ చేస్తూ ఉంటారు. కేవలం స్త్రీగా పుట్టడమే అర్హత తప్ప ఇంకేమీ కాదు అని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్పదనం ఆ విధంగా ఉన్నది. ఇంకొక అంశాన్ని కూడా నేను ఇదే సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సనాతన ధర్మంలో స్త్రీలకు హక్కులు ఉన్నాయా లేవా, ఈ ప్రశ్నకు మనకు ఇక్కడే సమాధానం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటా సమాధానం అనంటే, ఇతర మతాల్లో మీరు తీసుకోండి, ఇదే విధంగా ఒక వాళ్ళ మతాధిపతులతో సమానంగా కూర్చుని స్త్రీ శాస్త్ర చర్చ చేసేటటువంటి అవకాశం, ఒక ఖురాన్ మీద చర్చించేటటువంటి అవకాశం ఒక ముస్లిం మహిళకి ఉంటుందా, ఒక బైబిల్ మీద చర్చించేటటువంటి అవకాశం ఒక క్రైస్తవ మహిళకు ఉంటుందా, ఈ విధంగా బహిరంగ వేదిక పైన కూర్చొని వాళ్లకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రంథాల మీద వాళ్ళు చేయలేరు. కానీ సనాతన ధర్మంలో ఈ యొక్క సనాతన సభలో ఇక్కడ చేస్తున్నారు అనంటే కనుక ఇది మన గొప్పతనం కాదు, సనాతన ధర్మం యొక్క గొప్పదనము. ఏ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే యాజ్ఞవల్క్య మహర్షితో
గార్గి అనేటటువంటి ఆవిడ బ్రహ్మజ్ఞానం గురించి చర్చిస్తుంది. ఆవిడ రాజ్యసభలోనే చర్చిస్తుంది. ఆవిడేమీ దొంగతనంగా లోపలికి వెళ్ళి కూర్చొని చర్చించేటటువంటి పరిస్థితి లేదు. జనక మహారాజు యొక్క రాజకొలువులో చర్చిస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి అంటే రాజగురువు. మొత్తం జనక మహారాజు యొక్క రాజ్యానికి ఆయనే సుప్రీం. ఆయన ఏం చెప్తే చేస్తాడు జనకుడు. పైగా శుక్లయజుర్వేదానికి కర్త కూడాను ఆయన. ఆయన జనక మహారాజు యొక్క రాజ్యసభలో కొన్ని మాటలు చెబుతూ ఉంటే మీరు చెప్తున్న మాటల్లో నాకు అభ్యంతరాలు ఉన్నాయి అని ఆవిడ మాట్లాడింది. మాట్లాడితే తప్పక చెప్పమ్మా అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చిట్ట చివరి ఉదాహరణ చెప్పి ఇక ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ ఉదాహరణ కూడా మనకు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, శంకర భగవత్పాదాచార్యుల వారికి మండన మిశ్రుడికి 15 రోజుల పాటు తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. మండన మిశ్రుడు కర్మసిద్ధాంతం మీద మాట్లాడితే శంకర భగవత్పాదాచార్యుల వారు జ్ఞాన మార్గం మీద మాట్లాడారు. ఇద్దరూ చర్చ చేసుకుంటూ ఉంటాము, మన ఇద్దరి మధ్యలో న్యాయమూర్తి ఎవరు, జడ్జి ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఒక ప్రశ్న వచ్చినప్పుడు మండన మిశ్రుడు చెప్పి ఉంటే నా భార్యనే జడ్జిగా పెట్టండి అని అది కొంచెం చూడడానికి అంతగా బాగుండేది కాదు. కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు, నీ భార్య ఉభయ భారతి ఉన్నది కదయ్యా, ఉభయ భారతినే మనం జడ్జిగా పెట్టుకుందాము అని. ఎంత నమ్మకమో చూడండి. శంకర భగవత్పాదాచార్యుల వారు ఎక్కడ, మండన మిశ్రుడు ఎక్కడ, మధ్యలో జడ్జి స్థాయిలో ఒక స్త్రీని కూర్చోబెట్టినటువంటి ఘనత కేవలం సనాతన ధర్మానికి మాత్రమే ఉన్నది. ఆ విధంగా ఇప్పుడు కూడా మనం మన యొక్క సాంప్రదాయంలో పెద్దవాళ్లను గౌరవించడం అనేటటువంటిది మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ప్రపంచానికి మనమే అందించాం కూడా, ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించకూడదు, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, ఈ యొక్క ప్రతి అంశాన్ని కూడా వేదమే చెప్పింది. వేదం చెప్పడం వల్లనే మనం చేస్తున్నాం. నేడు ఈ విషయం వేదంలో ఉంది అని అంటే ఈ విషయం వేదం చెప్పాలా అనిపిస్తూ ఉంటుంది. అలా కాదు, వేదంలో ఉండడం వల్లే మనం చేస్తున్నాం తప్ప ఇంత చిన్న విషయం వేదం చెప్పాలా అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఋగ్వేదంలో ఒక చోట అన్నా చెల్లెళ్ళ మధ్య సంవాదం వస్తుంది, యమీ యమ సంవాదం అని పేరు. ఈ అన్నగారు ఏం చేస్తూ ఉంటాడంటే చెల్లెలైనటువంటి యమి యుక్త వయస్సులో ఉంటుంది, పెళ్లి చేద్దాం అనుకుంటాడు. ఒక మంచి సంపద చూస్తూ ఉంటే చెల్లెలు అంటుంది, అన్నగారు నువ్వు బయటి వ్యక్తిని నువ్వు సంబంధం చూడడం ఎందుకు, నన్ను నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెల్లెలు అడుగుతుంది అన్నగారిని. అడిగితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా అద్భుతమైనటువంటి సంవాదం జరిగి చిట్ట చివరగా సిద్ధాంతం, అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహం అనేది దేవతలు హర్షించరు, ధర్మ విరుద్ధం, కావున ఏ చెట్టు కూడా తన పళ్ళను తాను తినదు, ఏ నది కూడా తన నీటిని అది తాగదు, ఏ జ్ఞాని కూడా తన జ్ఞానాన్ని తాను సొంతంగా అనుభవించడు, వీళ్ళు ముగ్గురు కూడా ఇతరుల యొక్క ఉపకారం కోసమే పనిచేస్తూ ఉంటారు, అదేవిధంగా తండ్రి గారి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నవాణ్ణి నేను అన్నయ్యను, కావున నేను నిన్ను వివాహం చేసుకోకూడదు, ఇది ధర్మ విరుద్ధం అని చెప్పి ఆయన వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తాడు. ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే నేడు అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహం అనేది తప్పు, మనం ఎవరం కూడా చేసుకోం, కానీ ఈ విషయం వేదంలో మొట్టమొదటగా చెప్పబడింది కాబట్టే మనం అనుసరిస్తూ ఉన్నాము అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత చిన్న విషయం కూడా వేదంలో చెప్పాలా అండి, మాకు తెలుసు కదా, మా ఇళ్లలో ఇంటా వంటా ఉన్నదా, అన్నా చెల్లెళ్ళ మధ్య మేము ఎప్పుడూ చేసుకోలేదు కదా, ఎడారి మతాల్లో మాత్రమే చేసుకుంటూ ఉన్నాం కదా అని చెప్పేసి అన్నప్పుడు మనకు వేదంలో ఉంది కాబట్టి మనం ఆచరిస్తున్నాము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదటగా అనేక దశాబ్దాలుగా సనాతన ధర్మానికి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నటువంటి అమ్మ మనందరి ముందు కూడా ఇక్కడ ఉన్నారు, మహాత్మురాలు అనంతలక్ష్మి గారు. వారు సనాతన ధర్మంలో స్త్రీలకు నిజంగానే హక్కులు లేవా, సనాతన ధర్మంలో ఇతర మతాల్లాగానే స్త్రీలను త్రొక్కి పెట్టారా, వారి అభిప్రాయం ఏమిటి, వారు చూసింది విన్నది వారు చెప్పదలుచుకున్నది అవన్నీ కూడా దయచేసి చెప్పవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను.
ఈ వేదికని ఈ సభాస్థలిని తన చల్లని చూపులతో కాపాడుతూ ఉన్నటువంటి నృసింహస్వామికి ఆయన భక్తులకు చల్లగా ఉంటాడు దుష్టులకు వేడిగా కనపడతాడు వాడైన గోళ్ళతో కూడా ఉంటాడు ఆ స్వామికి మొట్టమొదట నమస్కారం చేస్తూ ఆ స్వామి ఆస్థానంలో విరాజమానమైనటువంటి ఈ పండిత వర్గానికి అంతటికీ కూడా నమస్కారం చేస్తూ సమయం తక్కువ గనక అందరికీ నమస్కారం ఒక్క మాటతో ముగిస్తున్నాం సనాతన ధర్మం అంటే అసలు మొట్టమొదట మనకి తెలియవలసింది ఏమిటి అంటే ఎప్పుడూ ఉండేది ఎటర్నల్ అని అర్థం అంటే మనం చరిత్రలో తల వెనక్కి తిప్పి చూస్తే మన చూపు ఎంతవరకు వెడుతుందో అంతకన్నా ముందు నుంచి ఉంది ఎంత దూరం పెడితే అంతకన్నా ముందు కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి చూస్తే అంతకు ముందు ఉంది కోటాను కోట్ల సంవత్సరాలు వెనక్కి చూస్తే అంతకు ముందు ఉంది ఇప్పుడుంది ఇక ముందు ఉంటుంది ఎటర్నల్ ధర్మము అంటే ఇది ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు ప్రతి జీవి ప్రతి ప్రాణి తాను ఏది అనుసరించాలని చెప్పి సృష్టిలో చెప్పబడిందో దాన్ని అనుసరించేటటువంటిది ధర్మం దీనికి సరైనటువంటి ఆంగ్ల పదం మనకి దొరకదు ఎందుకంటే కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానార్థకాలు లేవు ఉదాహరణకి హక్కు అన్న పదం ఉంది హక్కుకి తెలుగు లేదు సంస్కృతం లేదు ఎందుకో తెలుసా మనకి హక్కులు లేవు మనకు ఉన్న వల్ల బాధ్యతలు ధర్మాలు కర్తవ్యాలు ఎవరైతే తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారో వారికి దొరికేటటువంటి అవకాశం మాత్రమే తప్ప మనకి ప్రత్యేకంగా బై బర్త్ ఈ హక్కు ఉంది అని లేదు పుట్టుకతో మనకున్నది ధర్మం సరిగ్గా చెప్పాలంటే సృష్టి నడవడానికి కారణమైన నియమావళి ఏదైతే ఉందో అది ధర్మం దీన్ని ఇందాక వ్యాకరణం గురించి కెమిస్ట్రీ ఉదాహరణ చక్కగా చెప్పారు కోవాలెంట్ బాండ్ అదంతా దాని గురించి అదేవిధంగా చెప్పాలంటే వ్యాకరణంలో మనం చదువుకునేటప్పుడు తద్ధర్మకాలం అని కూడా చదువుతాం దానికి ఉదాహరణ సూర్యుడు తూర్పును ఉదయించును లాంటివి చెప్తారు అంటే నిన్న తూర్పునే ఉదయించాడు ఇవాళ తూర్పునే ఉదయిస్తాడు ఉదయిస్తున్నాడు రేపు కూడా తూర్పునే ఉదయిస్తాడు భారతదేశంలో ఎప్పుడూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అంటే ఇతర ప్రాంతాలకి వెళితే కొంచెం తేడాలు వస్తాయి అందుకని చెప్పడం అలా మనిషి అన్నవాడు ఏం చెయ్యాలో అది చెప్పేటటువంటిది ధర్మం నోటితో మాత్రమే అన్నం తినాలన్న ధర్మం ముక్కుతో గాలి పీల్చాలి అన్నది చెప్పకపోయినా చేసేటటువంటి ధర్మం ఈ విధంగా ప్రతి వ్యక్తి తాను ఆచరించవలసినటువంటి దానిని యథాతథంగా ప్రకృతిని అనుసరించి మనకి ఇవ్వబడినటువంటి దాన్ని గురించి యథాతథంగా ఆచరించటం ధర్మం ఈ ధర్మాలన్నీ మానవులకే ఉన్నాయి ఆలోచించగలరు కనుక జంతువులకి చెప్పకుండానే ఆచరిస్తాయి కనుక వాటికి అవసరం లేదు వి హ్యావ్ లిబర్టీ టు వయలేట్ అందువల్ల మనకి ఉల్లంఘించే అధికారం ఉంది అవకాశం ఉంది గనక మనకి ధర్మాలు చెప్పబడ్డాయి అటువంటి సనాతన ధర్మంలో మానవులని మానవులుగా చూడడమే ఉంది తప్ప భౌతికమైనటువంటి రూపురేఖలు కొన్ని అవసరాలకి మాత్రమే స్త్రీ పురుష భేదాలుగా చెప్పబడ్డాయి మానవులకి కూడా గౌరవాన్ని కలిగించటం కోసం పైకి చెప్పడానికి రావణ వధ కోసం అవతరించానని చెప్పిన మానవుడికి గౌరవాన్ని కలిగించడం కోసం కొన్ని నియమాలని తాను ఆచరించి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్ర మహాప్రభు లేకపోతే రావణ సంహారం తర్వాత వెళ్ళిపోవచ్చు కదా 11,000 సంవత్సరాలు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వ అని చెప్పారు రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు పాలన చేయాల రాజ్యాన్ని ఇప్పుడు మన భారత్మాతాకి జై అన్నట్టు ఆయన భూమాతని నిరంతరం ఉపాసన చేశాడు గౌరవించాడు పూజించాడు అటువంటి రాముడు
ధర్మాన్ని ఆచరించి చూపించిన తర్వాత మనకి ఒక రకమైనటువంటి ధర్మ విషయంలో ఒక స్థిరత్వం వచ్చింది. ఆ స్థిరత్వంలో స్త్రీ పురుషుల విషయంలో ఎటువంటి విచక్షణ చూపించాల. కాకపోతే కొంతమంది కొన్ని పనులు మెరుగుగా చేయగలరు, కొంతమంది కొన్ని పనులు ఇంకా బాగా చేయగలరు. ఎవరేది చేయగలరో వాళ్ళకది నియోగించడం జరిగింది. ఎందుకంటే స్త్రీ శరీరం వేరు, పురుష శరీరం వేరు, స్త్రీలు చేసే పనులు వేరు, పురుషులు చేసే పనులు వేరు. వీటికి కారణం శరీరంలో ఉన్న హార్మోన్లు అంతే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్షన్ ఆఫ్ ఎ హార్మోన్. ఏం శరీరంలో ఇద్దరూ ఒకట్లా ఎందుకు లేరు? కాకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాత్రం ఎక్కడా చెప్పాల. ఇద్దరికి సమప్రాధాన్యం ఇస్తూ శంకర్లు అన్నట్టు కించిత్ చంద్రశేఖరోపివా అన్నట్టు మన ధర్మం స్త్రీల పట్ల కొంచెం మొగ్గు చూపింది. సమానత్వం చెప్తూనే, ఎందుకు అంటే పురుషులు చేయలేనటువంటి పనులు స్త్రీలు చేయగలిగినవి. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి గర్భధారణ, ప్రసవము, పాలివ్వటం అనే మూడు పనులు చేసి ఈ సంతానాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా జనరేషన్స్ అలా కొనసాగేట్టు చేస్తుంది గనక ప్రతి స్త్రీని మాతృభావనతో చూసి ఇవాళ్ళవచ్చు, అయిపోయి ఉండొచ్చు, కాబోతూ ఉండొచ్చు తల్లే గనక ప్రతి స్త్రీ అమ్మ అని పిలిచే సంప్రదాయం ఉంది. చిన్నపిల్లనైనా అమ్మ అని పిలుస్తాం. సరే, మన అమ్మనే చంపేశామనుకోండి మమ్మీ అని, అందువల్లే మనకి ఇంత దరిద్రం వచ్చింది. ఏనాడు మమ్మీ పోతుందో ఈ దేశంలో నుంచి ఆనాడు అమ్మలు ఉంటారు, అమృతం ఉంటుంది. ఈ మాటలన్నీ అడిగిన విషయానికి విరుద్ధం అనుకుంటున్నారేమో, ప్రాతిపదిక గనక చెప్పడం జరిగింది. సనాతన ధర్మంలో ఏనాడు స్త్రీలని తక్కువ చెయ్యలేదు, వారిని నువ్వు ఈ పని చెయ్యకూడదు అని చెప్పలేదు. ఇందాక గార్గి గురించి చెప్పారు, వచక్నుడి యొక్క కుమార్తె, నేను వివాహం చేసుకోను, నేను బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే ప్రచారం చేస్తాను అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాలి. తండ్రి ఇచ్చాడు, అందుకే ఆవిడ వాచక్నవి అని కూడా అంటారు. ఆవిడ వివాహం లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరింది, వాళ్ళని బ్రహ్మవాదినులు అంటారు. ఆవిడకి బంధువే మైత్రేయ, యాజ్ఞవల్క్యుడి భార్య. యాజ్ఞవల్క్యుడు తపస్సు కెడతానంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు, సంసారాన్ని వదిలిపెట్టని అడిగింది. తపస్సు చేస్తే ముక్తి వస్తుంది అంటే పనికిరాని సంసారం మాకిచ్చి నువ్వు ముక్తి కెడతావా? నో, నో నాన్ సెన్స్, నన్ను తీసుకెడితే వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దంది. ఆగి ఆవిడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి తనతో పాటు తపస్సుకు తీసుకు వెళ్ళగలిగినటువంటి స్థాయి ఆవిడకి వచ్చాక తీసుకెళ్ళాడు. అంచేత ఆడవాళ్ళకి హక్కులు లేవని ఎవరన్నారండి? వినియోగించుకోవడం చేత కాకపోతోంది కానీ మనకి, మనకున్న హక్కులను మనం వినియోగించుకోవటల్లా. ఎప్పుడూ కూడా బలవంతులు బలహీనుల మీద పెత్తనం చేయడం అలవాటు గనక కొంచెం శారీరక బలం ఉండడంతో మానసిక బలం ఉన్నటువంటి ఆడవాళ్ళని అణగదొక్కడం కలుగు కనపడుతోందే తప్ప నిజానికి స్త్రీలకి కావలసినన్ని హక్కులు ఉన్నాయండి. 16A ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? మన ప్రస్తుతం ఉన్న చట్టం ఇచ్చిన 16A ఏమ్మా వినియోగించుకోవట్లేదు కదా. అబార్షన్ చేయించుకోవడం అనేటటువంటిది స్త్రీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉండాలంటే ఎంతమంది దానిని అనుసరించగలుగుతున్నారు? అంతే కదా. అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు ఒక ఆడపిల్ల, మనం వాడట్లా. చట్టం ఇచ్చిన హక్కుల్ని వినియోగించుకోవడం చేత కాకపోవడం అన్నది మన సమాజంలో మానవుల మధ్య ఉన్నదే తప్ప ఈనాటి చట్టం కానీ ఆనాటి ధర్మం కానీ మధ్యలో కనపడే న్యాయం కానీ ఈ మూడు కూడా స్త్రీలను ఎక్కడా అణగదొక్కలేదు. మీరు ఒక్కసారి రామాయణం రిఫరెన్స్ ఇచ్చారు గనక చెప్తా, ఆది కావ్యం సుమారుగా 1,87,00,000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటిది. ఈ మధ్యకాలంలో 5,000 సంవత్సరాలు అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వాటికి మనం చెవుడు తెచ్చుకోవడం మంచిది. అప్పుడప్పుడు మనం గుడ్డివాళ్ళుగా చెవిటి వాళ్ళుగా ఉండడమే శ్రేయస్కరం. అప్పుడు స్త్రీలకు ఎటువంటి అధికారం ఉందంటే అరణ్యవాసానికి బయలుదేరి వెడుతూ ఉన్నటువంటి రాముణ్ణి సీతాదేవి నేను అనుసరిస్తానంటే వద్దంటే చాలా వాదం చేస్తారండి. ఎప్పుడన్నా ఆడపిల్లలందరూ తప్పకుండా వాదం చదవండి, మగపిల్లలు కూడా, ఎందుకంటే రేపొద్దున భార్యలకు సమాధానాలు చెప్పాలి కనుక.
ఏమంటుం చివరికి పురుష వేషంలో ఉన్న స్త్రీకిచ్చినా కుమార్తెని వివాహం చేశాడన్న సంగతి తెలియక మా తండ్రి గారు సంతోషంగా ఉన్నారంది. సరే బయలుదేరన్నాడు. ఇంకేం మాట్లాడతాడు? అంతకుముందు మొత్తం అంతా ఒక్క మాటతో మన భాషలో చెప్పాలంటే ట్రంప్ కార్డులాగా వెళ్ళిపోయింది. ఆత ఎందుకు పరశువేది కూడా, ఎందుకంటే జనకుడి పేరు చెప్పగానే జనకుడు సీతాదేవిని రాముడికి ఇస్తూ చెప్పిన మాట గుర్తొస్తుంది, ఇయం సీత మమసుత సహధర్మచరీతవా. తర్వాత ఇంకో మాట అంటాడు, ఛాయేవానుగత సదా. అమ్మ నీకు సహధర్మచారి కానీ నీడలాగా వెన్నంటుంటుందన్నాడు. వదిలిపెట్టదు, ధర్మాన్ని తప్పకూడదు, ధర్మ మార్గంలో ఉంటేనే ఆవిడ ఉంటుంది, పోని అంటే వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు. ఎంత ముడివేశాడండి జనకుడు అనుకుంటాంగానే ఆధ్యాత్మికవేత్తను గొప్ప లౌక్యుడు. ఎంత లౌక్యం ఉపయోగించాడు? నా కూతురు ధర్మ మార్గంలో ఉన్నంతకాలం నీ వెనకాలుంటుంది, పొరపాటును కూడా నేను వదిలిపెట్టదు. అంటే బై బీయింగ్ ది హస్బెండ్ ఆఫ్ సీత రామ కెనాట్ డివియేట్ ఫ్రమ్ ధర్మ. అది ముడివేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టారో, రామాయణం చదువుకోవడం తెలియదు, అదొక్కటి చదువుకుంటే ఇంకేమీ చదవక్కర్లేదండి. ధర్మం అంతా మన కళ్ళ ముందు, మానవ ధర్మం అంతా మన కళ్ళ ముందు, ఆధ్యాత్మిక ధర్మం అంతా మన కళ్ళ ముందు, రాజధర్మం అంతా మన కళ్ళ ముందు. మనిషి ఏ రకంగా ఎన్ని ధర్మాలు పాటించాలో అవన్నీ మన కళ్ళ ముందలా అన్ఫోల్డ్ అవుతాయి. అరణ్యవాసంలో ఈ ఎముకలు ఈ ఎముకలు పోగులు ఏమిటంటే రాక్షసులు మునులని తిని పడేసినవి అంటే ఇక మీకు రాక్షస బాధ లేకుండా చేస్తాను అని చెప్పి పంపిస్తాడు రాముడు. వాళ్ళు మునులు వెళ్ళేదాకా ఆగి అడుగుతుంది సీతాదేవి, నీకు రాక్షసులకి శత్రుత్వం లేదే, వాళ్ళని చంపుతానని ఎందుకన్నావు అని మిథ్యా వాక్యంతో అంటే 4-3 కండిషన్స్ చెప్తుంది. అబద్ధం ఆడినా, సొమ్మును దొంగతనం చేసినా, నిన్ను బాధ పెట్టినా వాళ్ళతో శత్రుత్వం రావాలి, నీకేం లేవు కదా అని. అక్కడ ఎంత న్యాయం పాటించింది, ఇతరుల ఎదురుగా అడగకూడదు, భర్త తప్పు చేస్తున్నాడంటే ఒంటరిగా అడగాలి. ఈ మాత్రం మర్చిపోయి నలుగురు ఎదురుగా అవమానాలు పాలవుతాం. ఒంటరిగా అడిగింది, న్యాయమే అడిగింది, నీకెందుకు అని అడగలేదే రాముడు, కారణం ఏమిటో చెప్పాడు. ఈ విధంగా స్త్రీలకి ప్రశ్నించే అధికారం ఉంది, నువ్వు ఎందుకు ప్రశ్నించావని ఎప్పుడూ ఎవ్వరూ అడగలేదు. యుద్ధాలు చేశారనడానికి బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి, కైకేయే పెద్ద ఉదాహరణ ఉంది, కౌశల్యాదేవ్ అద్భుతంగా రథం నడిపినటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. ఎందులో తక్కువ ఉన్నారండి? ఎందులో తక్కువ లేరు, కానీ ఎందుకు ప్రజెంట్ అవ్వలేదు అంటే అవసరం రాలేదు. ఇంట్లో తన మాట చరామణి అవుతున్నంతకాలం ఎవ్వరూ నోరెత్తరు. నా మాట కాదని ఎవరన్నా అంటే అప్పుడు కదా నేను సమాధానం చెప్తా. నాకు అనుకున్నవన్నీ అనుకూలంగా సాగుతుంటే నోరెత్తాల్సిన పనే ఉందండి. చాలా బుద్ధిమంతురాల్లాగా ఎంతో గొప్పగా నోరు మూసుకుని కూర్చుంటాం ముచ్చటగా. కాదన్నప్పుడు కదా మాట్లాడాలి. వాళ్ళకి అలా కలిగించడం జరిగింది. మండోదరి మాట్లాడిన మాటలు కానీ, తార మాట్లాడినటువంటి మాటలు కానీ మనం చూస్తే అసలు ఆడవాళ్ళు ఇంత నేర్పరులా, మనం వాళ్ళ ముందు ఎందుకు పనికొస్తామని ఈనాటి ఆడపిల్లలు సిగ్గుపడాలి. అంత గొప్పగా ఉంటుంది. ఏమంటాడు వాలి చనిపోతూ సుగ్రీవుడితో, తార చాలా తెలివిగలది, సూక్ష్మగ్రాహి అయినటువంటిది, శకున శాస్త్రంలో నేర్పరైనటువంటిది, తార ఒక్క మాట చెప్తే ఆచరించమంటే ఆచరించు, వద్దంటే మానేయని చెప్పాడు. ఎందుకంటే తను వినక చచ్చిపోయాడు. భార్య మాట విన్న రాముడు పురుషోత్తముడుగా ఇవాళ్టి కూడా నమస్కరించబడుతున్నాడు. వినని అటువంటి వాలి రావణుడు ఇద్దరు చచ్చి ఊరుకున్నారు. అంటే ఇప్పటికి కూడా అర్థం అవ్వాలి, భార్య మాట వింటే బాగుపడతారు. లైటర్ సైడ్ ఆఫ్ ఇట్, ధర్మం వారికి వాళ్ళు కూడా చదువుకున్నారండి. ఆడవాళ్ళు చదువుకోలేదు అని అనడానికి వీల్లేదు. వాళ్ళకు పుట్టుకతో నేర్పరితనం ఉంటుంది. చదువున చదివిన విజ్ఞుండగు అని మనకి పద్యం చెప్పనే చెప్పారు. కాదు, ఆనాడు తపస్సు చేసిన స్త్రీలున్నారు, వేదం చదివినటువంటి స్త్రీలున్నారు. ఈనాడు ఆడపిల్లల్ని వేదం చదవద్దని మనం అంటున్నాం. దానికి కొన్ని కారణాలున్నాయి, శాస్త్రం కాదు, సామాజిక కారణాలున్నాయి, సాంఘిక కారణాలున్నాయి, రాజకీయ కారణాలున్నాయి,
అంతేగాని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. ఆనాడు ఆడపిల్లలు తపస్సు చేశారు, వేదరుక్కులు దర్శించారు. 67 మంది ఉన్నారు మనకి వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీల పేర్లలో అర్చిష్మతి మహిష్మతి అని ఇద్దరు అచ్చంగా తెలుగు వాళ్ళు, తెలుగు పిల్లలు తపస్సు చేసిన వాళ్ళు. సరే మైత్రేయి గార్గి ఇద్దరు పేర్లు ఇందాక ఎలాగో నేను చెప్పడం జరిగింది. మైత్రేయి ఏమి తర్వాత తపస్సు చేసింది కానీ వేదరుక్కులేం దర్శించలేదు. గార్గి బ్రహ్మవాదిని అయ్యింది. అపాల విశ్వవార సర్పరాజ్ని ఘోష ఇలాంటి పేర్లు వరుసగా చెప్పుకుంటూ రావచ్చు వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీలు. అందులో అపాల అనేటటువంటి ఆవిడ దర్శించిన మంత్రం ఏదైతే ఉందో అది ఈనాటికి మనం వివాహాల్లో అపాల మంత్రం అనేటువంటి పేరుతో కాడి నెత్తి మీద పెట్టినప్పుడు ఆ మంత్రమే చెప్పి చెప్తూ ఉంటాం. ఇలా వైదిక కాలంలో పురాణ కాలంలో రామాయణంలోంచి కొన్ని ఉదాహరణలు చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. నిన్న మొన్న జరిగింది 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారత కథలో స్త్రీలకు ఉన్నటువంటి స్థానం మనం చూస్తే మనం చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి అని మన గురించి మనమే, మనము అంటే మనం అందరం స్త్రీ పురుషులందరూ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ద్రౌపది ఎన్ని మాటలు మాట్లాడిందండి? ద్రౌపది మాట్లాడిన మాటలకు ఎవరన్నా నోరెత్తారా? కుంతీదేవి కూడా ఏమంటుంది ధర్మరాజుని నిందిస్తూ, నీ వల్ల ఇంత జరిగింది, సరే నేను మీ గురించి కాదు నా కోడలైనటువంటి ద్రౌపది గురించి బాధపడుతున్నానంతే, మీతో పాటు అరణ్యానికి తీసుకెళ్తున్నందు. అలాగే దశరథుడు కూడా సీతాదేవి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు నారచీరలు కట్టుకోవలసిన అవసరం లేదు అని 14 సంవత్సరాలకు సరిపోయినటువంటి చీరలు నగలు ఇచ్చి పంపించాడు. ఆవిడేమీ నారచీరలు కట్టుకోవాలి అరణ్యవాసంలో సినిమాల్లో చూపించినట్టు, ఇవన్నీ మనకి అనవసరంగా మన బుర్రలన్నీ కూడా పాడు చేస్తున్నాయి. అవి ఎందుకు పాడు చేస్తున్నాయంటే ఇక్కడ ఖాళీ ఉంది, వాళ్ళు ఏం చెప్తే కూర్చుంటుంది కనుక మన బుర్రలు ఖాళీగా పెట్టకుండా ఉండవలసినటువంటి బాధ్యత పెద్దలందరికీ ఉంది, వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే కదా. ఇందాక అనసూయ గురించి ప్రస్తావించారు. అత్రి మహర్షి రామలక్ష్మణులకు సీతకు ఆ అనసూయాదేవి యొక్క మహత్వాన్ని చెప్పి వెళ్ళి ఆవిడ కలవమంటాడు. సాధారణంగా ఏ భర్త అయినా భార్య యొక్క గొప్పతనాన్ని చెప్తాడండి. ఆఖరి మనిషి భర్త గొప్పతనం చెప్పడం భార్య, భార్య గొప్పతనం చెప్పడం భర్త, ఆఖరి వాళ్ళు అవుతారు. ఎందుకంటే కొంత తెలియదు, రెండు చెప్పడానికి మొహమాటం, కానీ చెప్పకుండా ఉండలేనంత గొప్పది అనసూయమాత. అందుకని భర్త అయినటువంటి అత్రి మహర్షే చెప్పి సీతాదేవిని లోపలికి వెళ్ళి కొంచెంసేపు అనసూయతో మాట్లాడిరా అని చెప్పి పంపిస్తాడు. రామాయణం చదవండి, సంస్కృత రామాయణానికి యథాతథంగా ఉన్న అనువాదాలన్నా చదవండి. కనీసం సంస్కృతం చదవమని ఎవ్వరూ చెప్పట్లేదు, కష్టం కూడా. ఇంతకుముందు శ్రీనివాస శిరోమణి గారు రాసిన భాష కూడా ఈనాటి వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన పుస్తకం ఉంది, ఇంకా క్లుప్తంగా రాసినవి ఉన్నాయి. రామాయణం చదవకుండా మన సనాతన ధర్మాన్ని గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడాలి. వీరు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి, తవాస్మి కదండి, అద్భుతంగా ఉంటుంది. యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మనసులకు ఎక్కేటట్టుగా ముందర ఆంగ్లంలో వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది, నాకు నా దగ్గర ఉంది అందుకే చెప్తున్నా. ఇవి ఎందుకంటే రామాయణం గురించి ఒక పుస్తకం వచ్చిన విషవృక్షంతో సహా నేను చదివా, అందువల్ల చదవక తప్పల. 3 రోజులు జ్వరం వచ్చింది చదివాక చెప్తున్నాను. అంటే అంత ఇదిగా ఉంటుంది అది చదవకుండా సనాతన ధర్మాన్ని గురించి మనం మాట్లాడలేము అని చెప్పడానికే నేను చెప్తున్నాను. భారతంలో కూడా ద్రౌపది అడిగిన ఆనాటి ప్రశ్న ఈనాటి దాకా సమాధానం లేదు. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని రెండింటికి ధార్మికంగా ఆనాడు ఈనాటి దాకా దానికి సరైన సమన్వయం చేసినటువంటి వాళ్ళు లేరు. మొత్తం అధర్మం జరిగిందడానికి అదే కారణం. ఈనాటికి కూడా భారతదేశంలో ఇంతో అంతో అన్యాయం జరుగుతోందంటే ఆనాడు ద్రౌపదికి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళందరూ సహించింది. 5000 ఏళ్ల పాటు ద్రౌపది యొక్క శాపం ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది. దాన్ని పోగొట్టడానికి స్త్రీల పట్ల మనం సవ్యంగా ప్రవర్తిస్తే తప్ప ఆ దోషం పోదు.
ఇప్పటికే అది కొనసాగుతూ ఉంది. దాని గురించి చాలా చర్చలు, పెద్దలైనటువంటి వాళ్ళు దాన్ని పరిహారాలు చేసే ప్రయత్నాలు, దేశం మీద ఉన్నటువంటి భక్తితో, ధర్మం మీద ఉన్నటువంటి అనురక్తితో చేసేటటువంటి వాళ్ళు మనకు అనేక మంది కనపడుతూనే ఉన్నారనుకోండి. ఇలా అప్పుడే కాదండి, ఈనాటి దాకా కూడా స్త్రీలకి వివక్ష మనం చూపించలేదు. పాశ్చాత్య దేశాల్లో నిన్న మొన్న స్త్రీలకు ఓటు హక్కు వస్తే, భారతదేశంలో పురుషులకు ఎప్పుడొచ్చిందో స్త్రీలకు అప్పుడే వచ్చింది. నేను మామూలుగా మా పిల్లలకి, స్టూడెంట్స్కి అర్థమయ్యేటి చెప్తూ ఉంటా, పాశ్చాత్య దేశాల్లో అమ్మాయి చిన్నప్పుడు మిస్ జాన్, పెద్ద అయ్యాక మిసెస్ పీటర్, మన దేశంలో లక్ష్మీపతి, సీతాపతి, వాణీపతి ఉన్నారు. ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముందండి ఈ దేశంలో స్త్రీలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యానికి? మరి రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు లేరా అంటే, మనమంతా తెలుగు వాళ్ళం. తెలుగు జాతికి మొట్టమొదటి రాజులుగా చెప్పబడేటటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి స్త్రీలు ఉన్నారు. అంటే భర్త చనిపోతే యుద్ధంలో 5 ఏళ్ల కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజపాలన చేసింది. అందుకని తల్లి పేరు పెట్టుకున్నాడు ఆయన, ఏమని? గౌతమీపుత్ర శాతకర్ణి. అదే పరిస్థితి ఆయనకు వస్తే కోడలు వాసిష్ఠి కూడా అదే పనిచేసింది. అందుకని వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. స్త్రీలు రాజ్యపాలన చెయ్యలేదు అనడానికి లేదు. నిన్న మొన్న చేసినటువంటి రుద్రమదేవి ఉంది, 3 దశాబ్దాలు చేసింది రాజ్య పరిపాలన. అంతకెందుకు? భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి లేదా? ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? అవసరం లేదు కనుక బయటికి రాలేదు తప్ప, ఎందుకొచ్చింది వృధా అని. ఊరికే ఎండలోకి ఎందుకు ఎడతావు? ఊరికే మనం మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా అంటాం, ఊరికే వీధిలో ఎందుకు తిరుగుతాం, కరోనా బాగా ఉంది అంటున్నామే. అట్లా వెళ్ళొద్దు అంటే వద్దనుకుని వెళ్ళని వాళ్ళే తప్ప, నిషేధం అన్నది 1000 సంవత్సరాలుగా మాత్రమే కనపడుతోంది, అంతకుముందు లేదు. ఆ 1000 సంవత్సరాలుగా ఎందుకు వచ్చిందంటే, జాతిలో చేవ చచ్చిపోయింది. విదేశీ దండయాత్రల వల్ల మనని మనం రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది అంటే, బౌద్ధ జైనాలు బాగా వ్యాప్తి చెంది అహింస 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 అని సైన్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ చేవలేదు. తమ స్త్రీలని రక్షించుకోలేక, మా అమ్మల్ని ఏం చేస్తే చేశారు చంపుతారు అంతే కదా, మా స్త్రీలను తీసుకెడితే చంపరు, మరో రకంగా బాధిస్తారు అని చెప్పి ఇంటి పట్టున ఉంచేయడం జరిగింది. ఈ కారణంగా స్త్రీలు ఇంటి పట్టున ఉండడం అన్నది, అంటే ఇంతకుముందు వీధుల్లో విచ్చలవిడిగా తిరిగారని కాదు, వెళ్ళొద్దు అనేటటువంటి ఒక ఆజ్ఞ ఉండడం అన్నది మొగలాయి దండయాత్రల తర్వాత వచ్చింది తప్ప, అంతకుముందు ఇటువంటిది ఉన్నట్టు మనకు ఎక్కడా లేదు. భర్తని ఎన్నుకునే అధికారం కూడా స్త్రీలకు ఉండేది. స్వయంవరంలో పోటీకి వచ్చినటువంటి కర్ణుణ్ణి చూసి ద్రౌపది నాహం వరయామి సూతం అంది, ఊరుకున్నారు. చేత చదువుకోకుండా తెలియకుండా ఎవరో ఓటు హక్కు సొంత పేరు లేని ప్రాంతాల వారు మన దేశంలో స్త్రీలకు హక్కులు లేవు అంటే పిచ్చిమొహాలం గనక మనం నమ్మాం. ఇప్పటికన్నా మన వెర్రి పిచ్చి వదిలించుకుని మన గురించి మనం ఆలోచించుకుందాం. సమయం నాకు ఇచ్చినటువంటి దానిని ఇప్పటికే నేను ఒక 5 నిమిషాలు దాటేశాను, క్షమించమని కోరుతూ స్వస్తి. ఆధ్యాత్మికవేత్త గారు, మహాత్మురాలు అనంతలక్ష్మి గారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు సిసలైనటువంటి స్త్రీ రూపం సనాతన ధర్మంలో ఎలా ఉంటుంది అని ఆమె మనందరికీ కూడా తెలియజేశారు. తరువాత శ్రీమతి మాధవీలత గారు, వారిని చూసిన వెంటనే మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను ఆధ్యాత్మికవేత్త, లేకపోతే గోశాలలు నడుపుతూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా, అంటే ఆవిడ ఒరిజినల్ డెసిగ్నేషన్ ఏదైతే ఉందో అది కాకుండా చాలా చాలా నేను అనుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత తెలిసింది విరించి ఆసుపత్రికి ఆవిడ చైర్పర్సన్గా ఉన్నారు. కానీ ఆవిడ ఉన్నటువంటి పొజిషన్కి ఆవిడ ఆహార్యానికి సంబంధం ఉండదు. అంటే సంబంధం ఉండదు అని ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, నేటి రోజులు అలా ఉన్నాయి.
నేటి రోజుల్లో ఏదైనా ఒక సంస్థకి అధిపతిగా ఉన్నారు అంటే కనుక వాళ్ళకు మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏమిటంటే బొట్టు లేకపోవడం, రెండవ లక్షణం జుట్టు విరగబోసుకొని ఉండడం, మూడవ లక్షణం చేతులు చాలా ఖాళీగా ఉండడం. ఈ విధంగా అనేక అనేక లక్షణాలు ఈ యొక్క కార్పొరేషన్ ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి చూసారా, వాళ్ళ వాటి అధినేతలకు ఉంటాయి. వాటికి భిన్నంగా ఆవిడ సాక్షాత్తు మనకు సీతాదేవి స్వరూపంగా కనిపిస్తూ ఉంటారు. శ్రీమతి మాధవీలత గారు వారు ఎంతసేపు మాట్లాడారు, ప్రవచనకర్త వారు ఎల్లప్పుడూ కూడా అనేక అనేక గ్రంథాలు వారు ఉపన్యసించారు, ఉపదేశించారు. వీరి వద్దకు వచ్చేసరికి వీరు నిరంతరము కూడా ప్రజాజీవనంలో ఉంటారు, వారిది ప్రజాజీవనమే కానీ వీరిది కొంచెం భిన్నమైనది. ఎందుకు భిన్నమైనది అని అంటే కనుక పూర్తిగా వైజ్ఞానికమైనటువంటి స్థానంలో ఉన్నారు ఆవిడ. ఒక అత్యున్నతమైనటువంటి ఒక వైద్యపరమైన ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి వారు చెబితే ఏదైనా ఒక అంశం అలాంటి వాళ్ళు చెప్పారనుకోండి దానికి మరింత శోభ కలుగుతుంది అని భావన చేస్తూ సనాతన ధర్మంలో చిన్న వయసు నుండి కూడా వారు చూసినది ఏమిటి, అలాగే స్త్రీల హక్కులకు సంబంధించి ఇప్పుడు వారు హాస్పిటల్కు ఏ విధంగా అయితే చైర్పర్సన్గా ఉన్నారో ఆ విధంగా ఉన్నత స్థానాల్లో ఉండకుండా సనాతన ధర్మం ఏమైనా అడ్డుకునే అవకాశం ఉంటుందా, అదేవిధంగా ఆధ్యాత్మిక అంశాలు బయటకు వచ్చి 10 మందికి చెప్పకుండా సనాతన ధర్మం అడ్డుకునేటటువంటి అవకాశం ఉందా, స్త్రీలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అవన్నీ చాలా మాట్లాడుతూ ఉంటారు ఆవిడ. ఇక్కడ మరొక్కసారి మాట్లాడమని మీ అందరి పక్షాన కూడా కోరుకుంటూ ఉన్నాను. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి నాన్నగారికి పాదాభివందనం. ఎందుకంటే స్త్రీగా జన్మించాను కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నేను. అర్హత ఇక్కడ మాట్లాడే అర్హత ఇవ్వడానికి సృష్టికర్తలు నా తల్లిదండ్రులు. ఆ తర్వాత నన్ను తన సహధర్మచారిణిగా ఒప్పుకొని ఒక భార్య స్థానాన్ని 25 ఏళ్ళగా పోషించడం అంటే ఏమిటో కలియుగంలో అని చక్కటి అవకాశం ఇచ్చిన మా వారికి తర్వాత పాదాభివందనం చేస్తాను. కోడలిగా నన్ను హక్కున చేర్చుకొని కూతురిగా కోడలిగా 2 స్థానాలని పోషించిన మా అత్తమామలకు నమస్కారం చేస్తాను. ఆ తర్వాత స్త్రీ ఎన్ని పాత్రలు పోషించినా సరే మాతృత్వం అనే పాత్రను పోషించకపోతే సంపూర్ణత్వం చెందదు కాబట్టి నన్ను తల్లిగా చేసిన నా చక్కటి 3 బిడ్డలకు నేను నా ముద్దులని ఇస్తూ వాళ్ళని ఆలింగనం చేసుకున్న భావనను కలగచేస్తున్నాను నాకు నేను. ఈ వేదిక మీద కూర్చొని మాట్లాడేదానికన్నా ముందు నాకు ఒక చిన్న సంశయం ఉంది. ఇప్పుడు సనాతన ధర్మము స్త్రీకి స్థానం ఇవ్వలేదా అని మన సంశయమా, మనమే మనకు స్థానం ఇవ్వట్లేదనేది మన సంశయమా? రామాయణంలో ఇలాంటి సభ జరగలేదే, ద్వాపర యుగంలో ఇలాంటి సభ జరగలేదే, సత్యయుగంలో ఇలాంటి సభ జరగలేదే, కలియుగంలో ఇప్పుడు జరుగుతోంది. ఎందుకని? సనాతన ధర్మంలోని సమస్యనా, అది అర్థం చేసుకోలేని మనలో సమస్యనా? ఇది మనం ఎన్నో ఉదాహరణలు తీసుకున్నా ఏమి ప్రయోజనము? ఇలా మేమిక్కడ ఎన్ని ఉదాహరణలు చెప్పినా అవి తెలియని వారెవ్వరూ సభలో లేరు ఇక్కడ. ఎందుకంటే నేను చాలా సులువైన భాషలో మాట్లాడడం మాత్రమే తెలిసిన దాన్ని. నాకు పెద్దగా పుస్తకాలు నేను చదవలేదు. నా జీవితంలో ప్రతిరోజు అనే ఒక పుస్తకంలోని పుటాను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేశాను. మా నాన్నగారు కనుక ఒప్పుకోకపోయి ఉండింటే
నేను చక్కటి భరతనాట్యం నేర్చుకునేదాన్ని కాదే. మా నాన్నగారు కనుక నన్ను ఒప్పుకోకపోయి ఉంటే నేను ఎన్సీసీకి వెళ్ళి ఆర్డీకి సెలెక్ట్ అయ్యి 0.5 రేంజర్ రైఫిల్ షూటర్ అయి ఉండేదాన్ని కాదే. మా వారు నన్ను ఒప్పుకోకపోయి ఉంటే విరించి చైర్పర్సన్గా నాకు టైటిల్ వచ్చేది కాదే. మా వారు నన్ను ఒప్పుకోకపోతే ఏమిటి, అంత ఐఐటి అని చెన్నై కార్పొరేట్ స్టైల్గా ఉండే ఆయన ఫ్యాషన్ కావాలి అని కోరుకొని ఉండింటే ఈరోజు నేను ఈ వస్త్రధారణ చేసుకుని నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదే. ముగ్గురు పిల్లలతో పెద్దమ్మాయికి లోపాముద్ర అనే నామకరణం చేశాక ఊహ వచ్చిన తర్వాత ఆ లోపాముద్ర నన్ను నాకెందుకమ్మా లోపాముద్ర పెట్టావని సవాలు చేస్తే నేను ఏం సమాధానం చెప్పగలను. ఆ తర్వాత కొడుకు రామకృష్ణ పరమహంస నన్ను నాకిదేం పేరు పెట్టావమ్మా అని ప్రశ్నించిన, 8 ఏళ్లకే ఒడుగు చేసిన వాడికి ఐఐటి చెన్నైకి సికతో జన్యుధారణతో పోగులతో నేను ఎందుకు వెళ్ళాలమ్మా అని నన్ను ప్రశ్నించిన నేను సమాధానం చెప్పలేనే. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ఈ భూమి మీద భారతదేశంలో ప్రత్యేకించి పురుషుడు ఎప్పుడూ సనాతనంగా తెలిసిందే, అది చెప్పడానికి చాలామంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సనాతనంతో సమస్య లేదు, అది ఈరోజు ఎందుకు జరగట్లేదా అన్నది సంశయం. ఈరోజు దానికి సమాధానం ఎక్కడి నుంచి పట్టుకొస్తే మళ్ళీ మనం సనాతన స్థితికి మారగలమా అనే ఒక చిన్న ఆశ, అటువంటి ఏదో ఒక చక్కటి గుళిక మా దగ్గర నుంచి దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చున్న స్త్రీలు పురుషులు. అది నాకు అర్థమైన విషయం. కాబట్టి ఇక్కడ ఏంటి కావాలి, ఆ టాబ్లెట్ ఫార్మసీలో అక్రాస్ ది కౌంటర్ అంటారు కదా, అంటే మనం ఫార్మసీకి వెళ్ళంగానే గబుక్కని ఒక మాత్ర ఇచ్చేస్తే అది గబుక్కని తగ్గిపోవడం కావాలి మనకి, అలా గబుక్కని వీళ్ళు ఏమన్నా చెప్పేస్తారా, హ్యాపీగా ఇక్కడి నుంచి ఇలా మూటకట్టేసుకొని వెళ్ళిపోయి చేసేస్తే హాయిగా ఉంటుందా అని. ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో హాయిని పోగొట్టుకున్నామని మీరు బయటికి చెప్పకపోయినా మీ మనసులకు తెలుసు ఆ సంగతి, హాయి పోయింది జీవితంలో నుంచి. ఎందుకు పోయింది, ఎక్కడి నుంచి పోయింది, దేనికి పోయింది ఈ హాయి? స్త్రీలను దూషిద్దామా, దూషిస్తూనే ఉన్నా కూడా దూషించలేకపోతున్నాం. ఎందుకు, సనాతన ధర్మం ఆపేస్తోంది మనని దూషించడానికి. ఎందుకంటే సనాతన ధర్మంలో అమ్మగారు కానీ ఇక్కడ వేద పండితులు కానీ తద్వారా వారు కూడా వచ్చి చెప్తారు, ఇప్పుడు దసరా నవరాత్రులు అమ్మవారివే, నరక చతుర్దశి అమ్మవారిదే, వరలక్ష్మి వ్రతాలు అమ్మవారివే, పరమేశ్వరుడంత మహానుభావుడు అవ్వడానికి కారణం కూడా అమ్మవారే, రామచంద్రుడు హీరో అవ్వడానికి అమ్మవారే. సో మనకి ఇవన్నీ తెలిసిన కథలే, మరి ఇన్ని కథలు తెలిసిన తర్వాత కూడా ఎక్కడ రైలు బండి పట్రీలు తప్పింది, ఎందుకు ఈరోజు మన ఇళ్లల్లో మనకు తెలియని అశాంతి, మనకు పిల్లల మీద పట్టు లేదు, చెప్పినప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, మనకు తెలియని కొత్త జీవితాలు వాళ్ళ జీవితాలలో ఎందుకు వచ్చాయి, ఇట్లన్నిటికీ సమాధానం కావడమే పేరుకిది ఊరికే ఉమెన్ ఎంపవర్మెంట్. అసలు ప్రాబ్లం ఉమెన్ ఎంపవర్మెంటో, పవర్ ఇవ్వడమో తీసేసుకోవడమో ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడమో కాదు, ఇక్కడ ఈ సమస్య తేలిపోయే ఒక స్థాయికి చేరుకున్నాం అందరం. ఏమిట్రా అంటే ఈ భారత భూమి మీద జన్మించిన ప్రతి హైందవ పురుషుడు తన ఇంటి స్త్రీని ఏ రూపమైన తల్లైనా చెల్లెలైనా బిడ్డైనా తద్వారా తన బంధువైనా పక్కింటి స్త్రీ అయినా గౌరవించిన భూమే ఇది, ఈ రోజుకి గౌరవిస్తూనే ఉన్నారు. మరి అంతా బాగుంటే ఏమిటి సమస్య, ఏమిటి అని అంటే ఇప్పుడు మీకు చార్ల్స్ డార్విన్ది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది, ఆ ఒక్కదాని తప్ప ఇంకెక్కడ పనిచేయలేదు ఆయన ఎక్స్పెరిమెంట్, ఆ జిరాఫీ మెడ ఎక్స్పెరిమెంటు, ఏదో తిని ఇంత సాగిపోయింది అంటారు. ఆ తర్వాత ఎలకలకు తోకలు ఎన్ని కత్తిరించినా వర్కౌట్ కాలేదు ఆయనకి, ఇక్కడ ఒక్కచోటే వర్కౌట్ అయింది. ఏది వర్కౌట్ అయిందో అదే మాట్లాడుకుందాం మనం. ఏమి జరిగిందిరా, ఇంత అద్భుతంగా ఉన్న ఈ సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశానికి ఏమయ్యిందిరా. ఈరోజు మనము చాలాసార్లు స్త్రీల వేషధారణను చూసి, పాశ్చాత్య నాగరికతకు సంబంధించిన వేషధారణ చూసి మనకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అబ్బాయి ఇందాకే చెప్పాడు అమ్మోగు,
ఇవిడ కొట్టినట్టు మాట్లాడుతుంది అని. ఇంకొంచెంసేపు అయితే నేను ఆ స్థాయికి చేరుకుంటాను, చాలా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికి చాలా ఇబ్బందికరమైన వేషధారణ ఉంది. దాన్ని చూసి మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బా ఏమిటి, స్త్రీ ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి కదా అనుకుంటున్నాం. కానీ మీరు కనుక త్రేతాయుగ ద్వాపరయుగ దాని తర్వాత సనాతన సత్యయుగంలో కనుక వెళితే స్త్రీ అమ్మవారి స్వరూపంగా చాలా అందంగా తయారయ్యేది. ఆవిడికి నాభి కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు భయం బొడికిన చీరగట్టాలంటే ఏదో పాపిష్టికోళ్ళు అటే చూస్తూ ఉంటాయి కాబట్టి. అమ్మవారి విగ్రహాలను ఏ రోజైనా చూసారా ఎంత అందంగా చెక్కబడి ఉంటాయో? ఆవిడ చీరకట్టులో కూడా మహా స్త్రీయత్వం ఉట్టి పడుతూ ఉంటుంది. అలాంటి చీర ఈరోజు కట్టడం చాలా కష్టం. 1000 కళ్ళు ఇంద్రుడిలాగా మననే చూస్తూ ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన పురుషుడికి? మరి ఆ రోజు అంత హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళు, బ్రైట్గా అలా. అదేంటో సినిమా చెప్తారు, మర్చిపోయాను. ఏం సినిమా అది? ప్రభాస్ చేసిన సినిమా ఏంటి? అందులో అమ్మాయి ఇలా గాల్లో తేలుతూ 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 వెళ్ళిపోతుంటుంది. బాహుబలి, బాహుబలి. అరే అరే, ఏం చేయాలి? మధ్య పేర్లు ఇదే వారెవరో అన్నారు, మెమరీ పవర్ పోయినట్టు. మాకు కూడా పోతుంది రోజు ఈ ప్రవచనం టైపే మాట్లాడి మాట్లాడి సినిమా పేర్లు ఎగిరిపోతున్నాయి. ఆ బాహుబలిలో అమ్మాయి తమన్నా ఎలా ఎగిరేదో అలాంటి వస్త్రధారణే ఉండేది ఆ కాలంలో. హ్యాపీగా ఉండేవాళ్ళు స్త్రీలు కూడా. పురుషులు కూడా దానికి గౌరవించారు. అంటే గౌరవించే చూపు తగ్గడం, పురుషుడిలో గౌరవించే చూపు తగ్గడం. ఎందుకు తగ్గింది? ఇది ఎలా తగ్గింది? 2000 పైపెచ్చు సంవత్సరాల నుంచి బయట ప్రపంచం దండయాత్ర, ఎంతసేపు ఈ దేశం స్త్రీ మీదేనాయే. ఆవిడ అందం, అందం అంటే ఏంటి? తెల్లతోలేసుకోవడం కాదు, భారత భూమి మీద ఉండే స్త్రీ అందం. అసలు నల్లటి రాయి అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో తెల్లపాలరాతి అమ్మవారి కన్నా కూడా. ఇక్కడ రంగుకి ఏ రోజు ప్రాధాన్యత ఇవ్వలేదు మనం. అందుకే కృష్ణుడిని అంత ముద్దుగా చూసుకుంటాం మనం, నల్లవాడని. కాళికాదేవిని అంత అద్భుతంగా మనం ఆరాధిస్తాం, ఆ నలుపులో దేదీప్యమానమైన శక్తి ఉందని. కాబట్టి రంగు ఏ రోజు మన సమస్య కాదే. ఈ మధ్య తయారయ్యాం ఆడపిల్లని చూస్తే తెల్లగా ఉందా, రంగు బాగుందా అని. వాడు అందుకే వీట్ ఇష్యూ, ఫేర్ ఇష్యూ ఏదోదో చాలా ప్రయోగాలు చేస్తుంటారు ఆ పెళ్ళి పత్రికలు మన మన రిక్వైర్మెంట్లు వేసేవాళ్ళు. బట్ కాంప్లెక్షన్ వాజ్ నెవర్ అవర్ రిక్వైర్మెంట్. ఇట్ వాజ్ నెవర్ అవర్ ది రిక్వైర్మెంట్ వెన్ యూ యూస్ టు గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అలయన్సెస్. చక్కటి సంప్రదాయమైన అమ్మాయి, పూజా పునస్కారం చేసే అమ్మాయి, దీపం పెట్టే అమ్మాయి. ఎందుకని? సరి సమానంగా ఆవిడికి అన్ని విద్యలు నేర్పించారు. విద్యలలో ఏ లోటు రాలేదు. విద్య నేర్పించకపోతే పద్మావతిలో పద్మావతి అటు ఆ మాత్రం ఏం చేస్తుంది? సినిమా అయినా తీసుకుందాం పదండి. మీకు జోధా అక్బర్లో మరి ఐశ్వర్యరాయ్కి ఎలా చూపించాడు వాడు అంత అంత నైపుణ్యాలు? స్త్రీకి అన్నీ నేర్పించారు. కానీ ఎందుకు మొదటి రోజు నుంచే ఆ అమ్మాయికి ఇంటి బాధ్యతలు అనవసరమైనవి ఎక్కువగా నెత్తి మీద వేసి బయట రోడ్డు మీద తిరిగే పని ఇవ్వలేదంటే, అలా చేసిన నాడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఏడుస్తున్న బాధ. ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ స్త్రీకి రాకూడదని ఆవిడిని ముద్దుగా, విద్యావంతురాలిగా, సరదాగా, ఎందుకంటే స్త్రీ తలుచుకుంటే రాత్రి రాత్రి అన్నీ నేర్చేసుకోగలదు. అదేం పెద్ద విషయమే కాదు. పెద్దలు, పూజ్యులు, వేద పండితులు చాలామంది కూర్చున్నారు. గురుపత్నులు ఇంట్లో వింటూ వింటూ వింటూనే బోళ్ళు నేర్చేసుకుంటూ ఉంటారు. శిష్యులు తప్పు చెప్తుంటే పక్క నుంచి సరిదిద్దేస్తుంటారు. ఏమయ్యా, కరెక్టేనా నేను చెప్పింది? మనం పరమానందే శిష్యుల సినిమా చూస్తే తెలుస్తుంది సంగతి. మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేయడం బొత్తిగా మానేసాంగా, అది బాధ. మనకి ఏదైనా కలర్లో కావాలి. గురుపత్నులు అంటే ఆషామాషీ విషయం కాదు. మీరన్నట్టు కరెక్టే, ఓ కాలంలో జన్యుధారణ జరిగేది. ఏవి మనం సరి అన్నీ సరి సమానంగానే ఉన్నాం. ఎందుకు మా అమ్మాయి లోపాముద్ర పేరు పెట్టుకుంది? అందుకు మేము ఆవిడ అంతటి మహానుభావం అవ్వాలని. నారద మహర్షి ఆవిడని సంబోధించేటప్పుడు ఆవిడని ఎలా సంబోధిస్తాడు? లోపాముద్రాపతే అగస్య అంటాడు. అంతటి సప్త మహర్షికి కూడా ఆయన నువ్వు ఎవడన్నా ఉండని, నాకేం తేడా పడదు, నువ్వు లోపాముద్ర వాళ్ళు ఆయనవి అంటాడు. ఆయన అడ్రస్ అలా ఇచ్చాడు ఆయనకి. మరి ఆయనకేం కోపం రాలేదు దానికి? ఆహా, నా లోపాముద్ర మూడంటావా అని.
కానీ 2000 సంవత్సరాల పాటు ఏ దండయాత్రలు అయితే ఈ దేశం మీద జరిగాయో ఆ దండయాత్రలకి స్త్రీని సంరక్షించుకునే బాధ్యతలో పురుషుడు పాపము దయనీయమైన స్థితికి దిగజారిపోయాడయ్యా. మనం ఇనుప వస్తువులు లాకర్లలో పెట్టి లాక్ చేసుకోము. ఈ రోజుకి బంగారము వజ్రాలు వైఢూర్యాలే లాకర్లలో పెట్టి లాక్ చేసుకుంటాం. ఈ లాక్ చేసుకొని ఆడకూతుని లాక్ చేసుకొని భార్యని లాక్ చేసుకొని చెల్లెల్ని లాక్ చేసుకొని కూతుర్ని లాక్ చేసుకొని వీళ్ళు ఈ దేశ బయట విదేశీయుల దండయాత్ర నుంచి ఆ స్త్రీని లాక్ చేసి లాక్ చేసి లాక్ చేసి లాక్ చేసి ఆయన బుద్ధి లాక్ అయిపోయింది. ఇటు స్త్రీ బుద్ధి విజృంభించడం మొదలుపెట్టింది. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 2000 ఇయర్స్. దిట్ ఈస్ అ జెనెటికల్ చేంజ్. ఆర్ఎన్ఏలు డిఎన్ఏలు మారిపోయినాయి మనవి. మనము కాని మగవాళ్ళు ఈ రోజు భారతదేశంలో ఉన్నారు. మీరు కాదు, మీరు చాలా మంచి వాళ్ళయ్య బాబు. మీరు అది తెలుసుకున్న నాడు అసలు మాకు ఈ ప్రవచనాలు చెప్పే పని పోతుంది. మరి ఏమిటి తెలుసుకోవాలి? స్త్రీ అపర శక్తివంతురాలు. ఏ విధంగా సలహా ఇవ్వడంలో మనకి పెళ్ళేటప్పుడు 5 చెప్పేస్తున్నారు కదా, బొజ్జేషు మాత ఇవన్నీ చెప్పేస్తున్నారు కదా, అవి గుర్తుపెట్టుకోండి చాలు. మీరు ఏం గుర్తుపెట్టుకోకర్లేదు. కాస్త పెళ్ళిళ్ళు చేసే పెద్దవాళ్ళు ఇది 10 టైమ్స్ బయట రిపీట్ చేయించండి పెళ్లి కొడుకులతోటి, నన్ను మర్చిపోకుండా ఉంటారు. ఇంకోటి, ఈ మధ్యకాలంలో మా అబ్బాయి బయటికి తీసి చూపించాడు, ఋగ్వేదంలో ఇంకోటి కూడా ఉంది, కోడలు అత్తగారికి మామగారికి మహారాజ్ని ఏమండి, ఆడపడుచుకి ఆడపడుచు భర్తకి మహారాజ్ని, ఇది అధర్మం అండి. ఇది కూడా మీరు చెప్పించాలండి దయచేసి. పెద్దలు వేద పండితులు వివాహాల బాధ్యత తీసుకున్న మీరందరూ ఆడపిల్ల భర్తకు తప్ప వేరెవ్వరికి దాసి కాదు. ఇక్కడ దాసి అంటే అర్థం ఏంటి అనంటే ఆయనను చిన్న బిడ్డలాగా కడుపులో మనసులో ఒడిలో దాచుకునే మహానుభావురాలని అర్థం. ఈ సేవ చేసే ఆ తల్లికి వేరొకరి పట్ల టైం ఉండదు ఇంకా. కాబట్టి వాళ్ళందరూ ఇంట్లో అత్తగారు మామగారు ఆడబడుచు మొగుడు మరుదులు వీళ్ళు ఈవిడిని మహారాజ్ని కింద చూసి ఆవిడికి సహాయ సహకారాలు అందిస్తే అటువంటి స్త్రీ భర్తను సేవించగలుగుతుంది. అలా సేవింపబడ్డ భార్యతోని భర్త రాజ్యాలను జయిస్తాడు. ఇవన్నీ కూడా ముఖ్యమే మరి మనకి. సరే, మన టైం ఎంత అయిపోయిందో నాకు తెలీదు, ఇంకో 2-3 నిమిషాలు చెప్తాను. ఇలాంటి సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక ఎడ్ల మండికి సరిసమానమైన 2 ఎడ్ల కింద తమని తాము భావించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మీ అంతరాత్మలకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, ఇంట్లో ఆడపిల్లలకి చిన్నప్పుడు ఇంత నిక్కర్లేసి పెంచుతున్నారో లేదో మీ మనసులకు తెలుసు. వాళ్ళకొక 7 ఏళ్ళు 8 ఏళ్ళు మనకి ఇబ్బంది ఎబ్బెట్టులేని వయసు వరకు వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాకులు, చిన్న చిన్న నిక్కర్లు, జీన్స్ ప్యాంటు, టీషర్ట్లు. మరి వాళ్ళకే వాళ్ళ ఆడపిల్లలనే భావన మరిచిపోయి 9 ఏళ్ళు 10 ఏళ్ళు పెంచాక నువ్వు సడన్గా ఆడపిల్ల 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 అంటే దానికి ఎలా అర్థం కావాలి తను ఆడపిల్లని? మీకు కావలసిన రోజు ఆడపిల్ల ఆడపిల్లలా ప్రవర్తించాలా? మీకు ఈజీగా ఉంటే ఇలా నిక్కర్లు వేసేసి ప్యాంట్లు వేసేసి టీషర్ట్లు వేసేసి బొడుగుండ్లు కొట్టేసి నూనెలు రాయలేకుండా మర్దనాలు చేయలేకుండా ఒంటికి మాలిష్లు చేయకుండా ఆడపిల్లలకి పసుపు రాయడం లేకుండా ఏమీ నేర్పించకుండా ఏదో ఒక రోజు సనాతన ధర్మం నేర్పిస్తుందా, సనాతన ధర్మం నేర్పిస్తుంది అంటే ఏమిటి సనాతన ధర్మం నేర్పించేది నాకు అర్థం కాక. ఇళ్ళల్లో ఆడపిల్లల ముందే భార్యలను తిడుతూ ఉంటారు మీరు. మీకు తెలుసా ఈరోజు లవ్ జిహాద్ ఎందుకు అవుతుందో? తురకవాడిని తీసి పక్కన పారేయండి. ఆ తురకవాడు ఎక్కడి నుంచి వచ్చేసాడే కథల్లో నాకు అర్థం కాక. ఒక చక్కటి ఇంటి ఆడపిల్ల ఓ దొంగ విధవని వెళ్ళి ప్రేమిస్తుంది, వాడు తురకవాడు కాదు, బాగుంది. అప్పుడు ఆడపిల్లల మనసులు విరిగిపోతున్నాయి నిత్యము తల్లిని ఇంట్లో దూషిస్తున్న విధానానికి. వాళ్ళు చెప్పు కింద తేల్లా పడుండే మగవాళ్ళ కోసం వెతుక్కుంటున్నారు వాళ్ళు. అది సమస్య ఇక్కడ. ఇదే తగుదమ్మా అనుకుంటూ వాళ్ళు మన పిల్లలకి ఎరవేస్తున్నారు. మన ఆడపిల్లల్ని ఫస్ట్ మనం ముద్దుగా పక్కన పెట్టుకొని కూర్చొని చూసుకోవాలి.
ఫస్ట్ ఆడవాళ్ళు కనుక ఉద్యోగం కాస్త పిల్లలు పెంచే వయసులో మానేయాలి అని అంటే ఆవిడ చేసే వంటను పొగడాలి, ఆవిడ అందంగా ఉందని ఒకసారి చెప్పాలి, ఆవిడని తీసుకెళ్ళి ఒక చీర కొనివ్వాలి. పెళ్ళైన మూడేళ్లకు నాలుగేళ్లకు ఐదుగేళ్లకు మాకు ముచ్చట్లు తీరిపోయినాయి అంటే వాళ్ళని పొగడడానికి బయట వెతుక్కుంటారు వాళ్ళు. కాలం మారిపోయింది, సమాజం మారింది. రామచంద్రుడు ఎప్పుడు అమ్మవారి స్త్రీ సీతమ్మ అందానికి మురిసిపోతూనే ఉండేవాడు. శ్రీకృష్ణుడు కాళ్ళు ఒత్తట్లా, ఏంటయ్యా మీ బాధలు నాకు అర్థం కాక, ఎన్ని ఏళ్ళన్నా కానీ వివాహ బంధం, ఆ ఓరకంటతో చూడవలసిందే భార్యని, ప్రేమ జాగృతం చెయ్యవలసిందే ఆవిడలో, ఆవిడకు సదా నేను నీ హీరో అనిపించవలసిందే. అలా ప్రేమతో ఏ రోజైతే పురుషుడు ఆవిడని బందీ చేసుకుంటాడో, అటువంటి స్త్రీ తల ఎత్తి కూడా పరపురుషుడిని చూడదు. ఇది ముఖ్యం. అంత మాతృత్వం ఉన్న స్త్రీ దిగజారిపోతుందని మాట్లాడుకోగలుగుతున్నామే కానీ మనము దిగజారిపోతున్న ఆ స్త్రీ ఎంత కఠినంగా ఎంత బాధపడుతూ దిగజారుతోంది. అందరికీ పాలు ఉంది ఇక్కడ. తండ్రికి పాలు ఉంది, తల్లికి పాలు ఉంది, నాన్నమ్మలకి పాలు ఉంది, తాతగారులకి పాలు ఉంది, అమ్మమ్మలకి పాలు ఉంది, తాతగారులకి పాలు ఉంది. ఎంతసేపు టీవీల ముందు కూర్చొని జీ టీవీ, ఈటీవీ, పీటీవీ, టాటీవీ, డోటీవీ అనుకుంటే చెత్త సీరియళ్ళు చూస్తారు, కానీ చక్కగా ఎదుగుతున్న పిల్లల్ని పక్కన కూర్చోపెట్టి ఒక కథ లేదు, ఒక కమామీసి లేదు, ఒక పద్యం లేదు, ఒక శ్లోకం లేదు, ఒక భాష్యం లేదు. ఎవరికి టైం లేదు ఈ జీవితాలలో, ఎవరికి తెలియదు సనాతన ధర్మ కథలు. ఇక్కడ ఈరోజు అందరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నానా, ఇట్లా వింటారు ఆ డోర్ తెరుచుకోగానే వదిలేసి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నా ఉద్యమంగా తీసుకోవాలంటే, మొన్న మా అమ్మాయి ఒక చక్కటి మాట చెప్పింది నాకు. ఏం చెప్పింది తెలుసా, ఎందుకు అనుకుంటున్నావమ్మా ఆడవాళ్ళు సగం నగ్నంగా బట్టలు వేసుకుంటున్నారని. నాకు ఆ అమ్మాయి భగవంతుడు కృప వల్ల విష్ణు సహస్రనామ భాష్యం రాస్తోంది ఇంగ్లీష్లో లోపాముద్ర. ఆ భాష్యం రాసేటప్పుడు ఆ అమ్మాయి తెలుసుకుంది ఏంటంటే విష్ణు సహస్రనామంలోని ఒక సంఖ్య తర్వాత పదము లక్ష్మీ సహస్రనామంతో కలుస్తోందంట. మరి అది ఏం ఎలా తెలుసుకుందో, బహుశా బయటకు వస్తుంది అది ఏదో ఒక రోజు. ఆ రెండు కలిపినది ఆవిడని, ఇది విష్ణు సర్వత్రా మాయలో ఉన్నాడు, ఆ మాయే లక్ష్మి చెప్పించింది నాకు మా అమ్మాయి. విష్ణు మాయ కాదమ్మా, విష్ణు ఉన్నది లక్ష్మీ మాయలోనే, తన జీవనమే లక్ష్మీ దిశగా వెళుతున్నాడాయన. ఆ మాయ ఏ రోజైతే పోతుందో ఆయన కూడా ఆవిడలోకి ఐక్యమైపోతాడని చెప్పింది నాకు మా అమ్మాయి. ఆ రోజు చెప్పింది, ఏ రోజైతే మగపిల్లలు ఆడపిల్లలు లంగావోణి వేసుకుంటే భలే అందంగా ఉన్నారని వీలగొట్టడం మొదలు పెడతారు, అది ఆడపిల్లలందరూ లంగావోణి వేసుకుంటారంట. ఆడపిల్లలు అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్యూబర్టీ, ప్రకృతి కదా. అబ్బాయికి నచ్చినట్టు ఒక అమ్మాయి ఉండాలని, అమ్మాయికి నచ్చినట్టు ఒక అబ్బాయి ఉండాలని అనుకోవడమేగా ప్రకృతి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అబ్బాయిలు చిన్న బట్టలు వేసుకుంటే అలా చూస్తుంటే ఓ ఇది అట్రాక్షన్, ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని చూస్తారు. కాబట్టి తల్లులు తండ్రులు ఎదిగిపోయిన అబ్బాయిలు తెలుసుకోగలిగితే తెలుసుకోండి, కొత్తగా తెలుసుకునే వాళ్ళు తెలుసుకోండి. ఏ రోజైతే స్త్రీ నిండుగా బట్టలు వేసుకుంటే మీరు ఇష్టపడతారు అన్న మాట బయటికి వస్తుందో ఆ రోజు స్త్రీ ఆటోమేటిక్గా ఒంటి నిండా బట్టలు వేసుకోవడం మొదలు పెడుతుంది. రెండో విషయం చాలా ప్రప్రదమైందంటే, మనం సినిమాలు చూస్తాము, వీలైతే ఇది నొక్కి వక్కా నుంచి మీ బుర్రలోకి తీసుకోండి. హీరోయిన్ కాలేజ్ క్యాంపస్లోకి వస్తుంది. అబ్బాయిలు మీరందరూ బాగా గట్టిగా వినాలి, ఇది అమ్మాయిలు ఎలాగో వింటారులే. హీరోయిన్ అలా కాలేజ్ క్యాంపస్లో వస్తుంటుంది, అలా పెద్ద మెడ వేసుకొని స్లీవ్లెస్ వేసుకొని ఆ ఫ్రాక్ అలా గాల్లో ఎగురుతుంటుంది కదా, ఫ్యాన్లు పెడతారు వీళ్ళు, అందరూ చూస్తూనే ఉంటారు హీరోతో సహా. ఆ రోజు ఆవిడ ఎలా కనిపిస్తుంది అనుకున్నారు, అజంతా ఎల్లోరా శిల్పంలా కనిపిస్తుంటుంది మగవాళ్ళందరికీ, ఒక అప్సరసలాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అందరూ మర్చిపోయారు, ఆడపిల్లలతో సహా మగపిల్లలతో సహా సినిమా వాళ్ళు ఏమి బుద్ధి లేని వాళ్ళు కాదు. ఇదే హీరోయిన్ మెట్ల మీద నుంచి లంగావణి వేసుకొని దిగుతూ ఉంటుంది, వాడికి ఒకటి పెళ్ళం కనిపిస్తుంది ఆ పిల్లలు. అంతకుముందు గర్ల్ ఫ్రెండ్ కనిపించింది ఆ అమ్మాయిలో వాడికి. ఆ పెళ్లి కూతురు పక్కన లక్షణంగా చీర కట్టుకొని నగలు దిగేటప్పుడు, లంగావోణిలో కిందకి దిగినప్పుడు, అప్పుడు తన జీవితానికి భాగస్వామి కనిపించింది ఆ అమ్మాయిలో. దయచేసి ఆడపిల్లలు మీరు అది తెలుసుకోవాలి, తల్లులు బంగారు తల్లులు మీరు అది తెలుసుకోవాలమ్మా.
మనని చూసే మగవాళ్ళు మనం చిన్న బట్టలలో ఉన్నప్పుడు మనని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సరి సమానత చేస్తే చేసుకోపోని అంటే అది పరమేశ్వరుడే కాపాడాలి. ఈరోజు ఆయన నేను కోరుకుంటున్నాను. తద్వారా కాకుండా ఏమిటి, నాకు ఒక ఆత్మాభిమానం ఉంది కదా, వెదవ అంటే నన్నిట్ల చూసేది అనుకుంటే, ఒక పురుషుడు మనని భార్య స్థానంలో కోరుకోనేటువంటి ఉన్నతమైన విధానంలో ఉండాలి తప్ప, ఈ విధంగా మనం వేషధారణ వస్త్రధారణ ఎందుకు ఈరోజు ఎంపవర్మెంట్ అని ఇంత పాకులాడుతున్నాం తెలుసా? ఎక్కడో మనకే ఒక కాన్షియస్నెస్, మనకు ఒక స్థాయి లేదేమో, మనని ఎవరూ గుర్తించట్లేదేమో. అగ్నినేమిటి తల్లి, ఎవడన్నా గుర్తించేది ఖాళీ బూడిదైపోతాడు ముట్టుకుంటే. స్త్రీని ఎవ్వరూ గుర్తించక్కర్లేదు, స్త్రీకి ఎవ్వరూ పవర్ ఇవ్వక్కర్లేదు ఎంపవర్ చేయడానికి. ఆవిడిని పూజ్యనీయురాలిగా చూడండి. అమ్మ అన్నము ఉప్పు తక్కువైతే గబుక్కని ఉప్పు తక్కువైందేంటే అనేవాళ్లే ఎంత బాగా చేసావమ్మా ఈరోజు అనడం నేర్చుకోండి. భార్య ఈరోజు కాస్త అలా తలనొప్పిగా కనిపిస్తే ఏమిటో ఏమైనా కాఫీ పెట్టిమంటావా అని అడగండి. అస్సలు ఆవిడ తీసుకోదు, ఆవిడే లేచి కాఫీ పెట్టేస్తుంది మీకు. దయచేసి దయచేసి ఆ పలికరింపు. ఆడకూతురు లంగా జాకెట్ చిన్నతనంలో వేసుకుంటే బొమ్మలా ఉన్నావే తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావే తల్లి అనండి. అమ్మవారి పేర్లు పెట్టుకొని ఒసై తొసై పిసై వాళ్ళని కొట్టడము తిట్టడము చెయ్యకండి. స్త్రీకి మృదుత్వం నేర్పించండి. ఆ మృదుత్వంలో నుంచి ఒక కొత్త తరం జాగృతమవుతుంది. దానికి ఫస్ట్ తల్లి తండ్రి వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలి. చివరిగా ఒకటే లైన్ చెప్పి మానేస్తాను, ఎందుకంటే మైక్ చాలా డేంజర్, అది వస్తే కనుక ఎవడో వదిలిపెట్టడు. మా అమ్మాయి ఒక మాట, ప్రతిసారి మా అమ్మాయి ఎందుకంట అంటే, నా ముగ్గురు పిల్లలు నా గురువులు, నన్ను తల్లిని చేసింది వాళ్ళు, నాకు మాతృత్వం నేర్పించింది వాళ్ళు. మా వారు ఒకటే మాట అన్నారు, దేవుడు కనుక వాళ్ళకు శక్తినిచ్చి వాళ్ళు నిన్ను తిరిగేసి కొట్టగలరు అన్నప్పుడు వాళ్ళని కొడతావా అని అడిగారు. అది చాలా పెద్ద చిక్కు ప్రశ్న, ఎలా కొడతాను, కొట్టలేను కదండి అన్న. సరే కాబట్టి వాళ్ళు ఎప్పుడూ అటువంటి స్వరూపాలే అనుకొని చాత అయితే ఒప్పించి పెంచుకోగానే నొప్పించి పెంచుకోకని నేర్పించారు మా వారు. అందుకే మా వారు కూడా నాకు చాలా పెద్ద గురువు నా జీవితంలో. మా అమ్మాయి ఒకటే మాట నింది, తల్లి లేకపోయినా తండ్రి ఉంటాడు, తండ్రి లేకపోయినా తల్లి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక బిడ్డకి తండ్రి గురించి చెప్పకుండానే ఒక తల్లి తల్లి తండ్రి రెండు బాధ్యతలను నిర్వర్తించి ఆ స్థానం తీసుకోగలరు. ఒక బిడ్డకు తల్లి లేకపోతే తండ్రి రెండు స్థానాలని పోషించి కొంతవరకు పెంచుకోగలడు. కానీ భార్య గురించి చెప్పాలంటే భర్త అనే స్థానం కావాలి, భర్త గురించి చెప్పాలంటే భార్య అనే స్థానం కావాలి. ఈ రెండు చాలా ముఖ్యం. ఒక కుటుంబం సుభిక్షంగా ఉండాలంటే ఆ ఇంట్లో ఉండవలసినది కేవలం తల్లి తండ్రి కాదు, ప్రప్రథమంగా భార్య భర్త. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితు నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అసత్వమారాధ్యం హరిగర విరించాది పిరపి ప్రణంతుం స్తోతుం వాకతమకృత పుణ్య ప్రభవితుం. ఆ మహాతల్లి లేనిదే సాక్షాత్ పరమేశ్వరుడు కూడా జాగృతం కాలేడే. ఇంట్లో ఆ స్త్రీ స్వరూపం లేనిదే ఎవరు మాత్రం జాగృతం కాగలరు? ఆ తల్లిని సదా మనం ఆరాధించాలి. ఆవిడలోని మృదుత్వాన్ని మళ్ళీ పెంచాలి. ఆవిడ ఈరోజు మృదువుగా లేదు, ఆవిడ కోపంగా ఉంది, ద్వేషిస్తోంది, ఉద్రేకపూర్వకంగా ఉంది, కక్ష తీర్చుకునే మానసిక స్థాయిలో ఉంది. ఆవిడని చల్లారపరచాలంటే భద్రకాళి సహా రాక్షస సంహారం చేశాక పరమేశ్వరుడు ఆవిడ పాదాల దగ్గర ఎందుకు పడుకుంటాడు? ఆయన స్పర్శ తగలంగానే అంతటి భద్రకాళి స్వరూపం కూడా శాంత స్వరూపానికి దిగిపోతుందని. ఒక భర్త స్పర్శకు అంత శక్తి ఉంటే కలియుగంలో కూడా ఈ పురుషుడు భర్త రూపం దాల్చిన ఈ పురుషుడికి అంతే శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న పురుషులందరికీ నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు నుంచైనా మీ సహధర్మచారిణికి అర్ధనారీశ్వర తత్వంలాగా మీ మనసులో భాగస్వామ్యం ఇచ్చిన నాడు
ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకోసారి ఈ స్టేజ్ కెక్కదయ్యా సబ్జెక్ట్ సర్వే జనా సుఖినో భవంతు ఇంకి హాస్పిటల్ చైర్పర్సన్ గారు ఆపరేషన్ థియేటర్ లో కత్తులతో ఆపరేషన్ చేసినట్లుగా ఆ తర్వాత కత్తులతో పోస్ట్ మార్టం చేసినట్లుగా తమ యొక్క అభిప్రాయాన్ని కూడా మొదలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఆపరేషన్ థియేటర్ కత్తులు ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే అక్కడ పరిశుద్ధమైన కత్తులనే వాడతారు. ఒక తుప్పు పట్టిన కత్తి తీసుకొచ్చి ఆపరేషన్ చేశారనుకోండి రోగి మరణిస్తాడు. అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి మాటలు ఆవిడ సాక్షాత్తుగా సరస్వతీదేవిలాగా చక్కగా విరించి అనేటటువంటి హాస్పిటల్ ఉన్నందుకు గాను సాక్షాత్తు సరస్వతి స్వరూపిణిగా ఆమె మనందరికీ కూడా తెలియజేశారు. వారికి గట్టిగా కరతాళ ధ్వనులతో వారికంటే ముందు మహాలక్ష్మి స్వరూపిణిగా అమ్మ అనంతలక్ష్మి గారు మాట్లాడారు. ఇప్పుడు సరస్వతి స్వరూపిణిగా ఈమె కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు శివాని స్వరూపిణిగా పార్వతీ స్వరూపిణిగా మనందరికీ తెలుసు హైకోర్టు అడ్వకేట్గా ఉంటూ లవ్ జిహాద్ మీద చాలా గొప్పగా స్త్రీలందరికీ కూడా మహిళలకు ఎంతో చైతన్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు. వారు అలా ఉండి అలా చెబితేనే జనం వింటారు. నేటి యువతులకు ఏ విధంగా చెబితే అర్థమవుతుందో, ఎవరు చెబితే అర్థమవుతుందో, ఎలా చెబితే అర్థమవుతుందో ఆవిడ చెబుతూ నేను వీళ్ళకి ఇంత ఆమీన్ రామాయణమైనా వేదాలైనా ఇంత గొప్పగా నాకేమి తెలియదు, కానీ కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ మన అందరికి ఈ సనాతన ధర్మం ఫాలో అవుతున్న మన అందరికి తెలియాలి. కానీ చాలా వరకు చాలా మందికి తెలియదు, ఇంక్లూడింగ్ నాకు కూడా చాలా వరకు తెలియదు. ఇంత ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని మనం దాంట్లో ఒక అయోట నేర్చుకున్నామేమో అంత కూడా నేర్చుకోలేదు అనుకుంటాను. ఆ సంస్కృతం కానీ తెలుగులో కానీ ఎంత అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ దానికి ధన్యవాదాలు చెప్తున్నాను సభలో ఉన్న వాళ్ళందరూ. నాకు చాలా ఆనందం అనిపించింది ఈ స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు, ఈ సభలో మాట్లాడుకున్నందుకు. బట్ కమింగ్ టు మాధవీలత మేడం గారు చెప్పినట్లు ఇక్కడ ప్రశ్న ఏంటి, సనాతన ధర్మంలో స్త్రీలని ఈక్వల్గా చూస్తున్నారు అని అందరికీ తెలుసు. ఇప్పుడు రీసెర్చ్ యాక్టివిటీస్లో కూడా లేదు విమెన్ని చూస్తున్నారు అని తెలుసు, కానీ ఎంతవరకు చూస్తున్నారు? అది చూసింది నిజంగానే అందరూ యాక్సెప్ట్ చేశారా లేదా అని సొసైటీలో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సతీ ఉంది, సతీ అనేది ఒక ప్రాక్టీస్, ఇట్ వాజ్ ఎ యు నో ఇట్ వాజ్ ఎ సోషల్ ఈవిల్ ప్రాక్టీస్, ఇట్ వాజ్ ఫాలోడ్ ఇన్ హిందూ ధర్మ అని టెక్స్ట్ బుక్లు సహా చెప్తుంది. దాన్ని ప్రొహిబిట్ చేసింది ఎవరు అంటే ఆ క్రెడిట్ అంతా బ్రిటిషర్స్కి ఇచ్చారు. బ్రిటిషర్స్ వచ్చి సతీ అనే ప్రాక్టీస్ని ప్రొహిబిట్ చేశారు ఒక లెజిస్లేషన్ పాస్ చేసి. దానికి ముందు ఇలాంటి ఒక ఈవిల్ ప్రాక్టీస్ మన దేశంలో ఉండేది. ఆ ఈవిల్ ప్రాక్టీస్ ఏ రిలీజన్లో ఉండేది కాదు, ఒక మన రిలీజన్లో మాత్రమే ఉండేదని బయట వాళ్ళు మనకి చెబితే అది మనం అది మనం యాక్సెప్ట్ చేసి ఇన్ఫాక్ట్ అదే ఫ్యాక్ట్ అని చెప్పి మనం ఫాలో అవుతున్నాం. ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు దాన్ని, ఇప్పటికే అని తెలిసిన ఫ్యాక్ట్. బట్ సతీ అనేది ఇంతమంది వేద పండితులు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడైనా ఏ వేదంలోనైనా ఉందా సతీ అనే ప్రాక్టీస్? లేదు. కానీ ఆ సోషల్ ఈవిల్ ప్రాక్టీస్ ఫాలో అవుతుంది. ఒకప్పుడు దాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రొహిబిట్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ దాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ నౌ, కాస్ట్ సిస్టమ్. కాస్ట్ అనే వర్డే మనది కాదు, వర్ణ సిస్టమ్ మనది. కానీ ఈ యూరోపియన్స్ ఎవరైతే మన దగ్గరికి వచ్చారో దే స్టార్టెడ్ లుకింగ్ ఇండియా త్రూ దేర్ లెన్స్. వాళ్ళ లెన్స్ ద్వారా ఇండియా చూడడం మొదలెట్టారు. వాళ్ళకి ఎస్టేట్ సిస్టమ్ ఉన్నింది, అంటే నీ పుట్టుక డిటర్మైన్ చేస్తుంది నువ్వేం ఎలాంటి వాడివు, నీళ్ళు ఎలాంటి లైఫ్ ఉండబోతుంటే. సో మన వర్ణ సిస్టాన్ని వాళ్ళు కాస్ట్ సిస్టమ్గా అనుకొని సేమ్ థింగ్ మనం ఇండియన్ సిస్టంలోకి ఇంపోర్ట్ చేశారు. అండ్ ఈవెన్ నౌ వీఆర్ సో డామ్ స్టబల్ టు దట్ కాస్ట్ సిస్టమ్.
ఆ కాస్ట్ సిస్టమ్ ఎంత స్టబన్ అయిపోయిందంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఎ సోషల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ ఎకనామిక్ ఆస్పెక్ట్ వితౌట్ కాస్ట్ దేర్ ఇస్ నో పొలిటిక్స్ దేర్ ఆర్ నో పొలిటిక్స్ వితౌట్ కాస్ట్ దేర్ ఆర్ నో సోషల్ దేర్ ఇస్ నో సోషల్ లైఫ్ ఇన్ ద కంట్రీ వితౌట్ కాస్ట్ దేర్ ఇస్ నో ఎకనామిక్ ఆస్పెక్ట్ ఇది మనది దగ్గర ఉందని వాళ్ళు చెబితే మనం గుట్టిగా నమ్మేస్తాం అలాంటిదే ఈక్వాలిటీ ఫెమినిజం కూడా There is nothing called as feminism in Sanatana Dharma because manaku eppudu aalochane lede streel eppudu we never treated women as a inferior entity aa aspect e lenappudu feminism ana concept endukuntadu manaku feminism is alien to us feminism ever concept western concept abrahamic concept abrahamic religions they see that entity women as a inferior being అందుకని వాళ్ళకి అప్బ్రింగింగ్ కోసం అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈక్వల్ రైట్స్ ఈక్వల్ హక్కులు ఇవన్నీ అక్కడ ఇంపార్టెంట్ అవన్నీ మనకు తీసుకొస్తున్నారు మనకి ఫెమినిజం అవసరం లేదని వీ నెవర్ ట్రీటెడ్ ఆర్ వీ డోంట్ ట్రీట్ ఉమెన్ యాజ్ అన్ ఇన్ఫీరియర్ బీయింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం సనాతన ధర్మంలో ఇంత అద్భుతం ఉన్నప్పటికీ ఈ ఉమెన్ ఈక్వల్ గా ట్రీట్ చేస్తాము చేస్తుండే వాళ్ళము కానీ మనకెందుకు తెలియదు ఇవంతా అది ఎలా చెప్తారు ఇంతమంది వచ్చారే మీరందరికీ తెలుసు కదా అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శబరిమల ఇష్యూ ఉండేది కదా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ రాజ్యాంగం చదివిన వాళ్ళు ఎంతో వెల్ వర్స్ పీపుల్ 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చొని ఇచ్చిన వర్డిక్ట్ అది వాళ్ళు చదువులేని వాళ్ళ ఆ జడ్జెస్ ఎవరికి చదువులేదా వాళ్ళందరికీ చదువు ఉంది బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఉమెన్ ఎందుకు శబరిమలలో రానియడం లేదు అంటే they felt that it is inequality women aa time lo impure untundi kabatti appudu women raaniyadam ledhu sabarimala temple lo that is inequality ani cheppi adhe oka ground lo women ni entry ni allow chesaru sabarimala lo women ni enduku allow cheyaledu anedi impurity grounds meedana is it just based on impurity valaku aa vishayam teliyadu enduku teliyadu మన సనాతన ధర్మంలో విమెన్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తామే గుడుల్లో స్త్రీ శక్తి శక్తికి పరి ఐ మీన్ శక్తి అనేది విమెన్ ఫెమినిజం ని ఫెమినైజేషన్ ని మనం ప్రే చేస్తామే మెన్స్ట్రుయేషన్ ని ప్రే చేస్తామే మెన్స్ట్రుయేషన్ ని రెస్పెక్ట్ ఇస్తాము అలాంటిది శబరిమలలో విమెన్ మెన్స్ట్రుయేషన్ ఉంటుందని గుడిలోకి రానియలేదా కానీ అంత జడ్జెస్ అంత మేధావులు అంత తెలివైన వాళ్ళు ఎంతో మంది లాయర్లు ఉన్నప్పటికీ శబరిమలలో యాక్చువల్గా డిస్క్రిమినేషన్ జరుగుతుంది హిందూ టెంపుల్స్ లో డిస్క్రిమినేషన్ జరుగుతుంది సో త్రో ఓపెన్ హిందూ టెంపుల్స్ ఫర్ ఉమెన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ ఇంక్లూడింగ్ ఉమెన్ అని చెప్పారు అక్కడ ఎందుకు అంటే వాళ్ళ ధర్మం గురించి సరిగా తెలియదు సనాతన ధర్మం గురించి తెలియదు శబరిమల ప్రాక్టీసెస్ తెలియదు అసలు గుడిలోకి ఎందుకు రానిచ్చారా తాంత్రిక వే ఆఫ్ వర్షిప్ ఏమి ఐడియా లేదు జస్ట్ వెస్టర్న్ చెప్పిన నెరేటివ్ లిబరల్స్ చెప్పిన నెరేటివ్ ని సుప్రీంకోర్టు జడ్జెస్ ఆల్సో బ్రాట్ ఇట్ ఆర్ ఎల్స్ వీ ఫెయిల్ వీ యాజ్ ఎ సొసైటీ ఫెయిల్ టు ప్రూవ్ దట్ మనము విమెన్ ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నాము అని మనం ప్రూవ్ చేసుకోలేకపోయినాం సుప్రీంకోర్టులో అందుకనే ఓడిపోయాం మనము కానీ ప్రతి ఒక్కరికి కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉనుంటే ఆ నాలెడ్జ్ ఉనుంటే మనం ఖచ్చితంగా ఆ వార్ని గెలిచుండే వాళ్ళం ఆ కేసుని గెలిచుండే వాళ్ళం ఇది చాలా బాధాకరమైన విషయం అక్కడే కాదు తప్పు ఉంది జడ్జిమెంట్స్ అనేది దే డోంట్ గివ్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ దే హ్యావ్ టు గివ్ ఇట్ బేస్డ్ ఆన్ లా దెన్ వాట్ వాజ్ దట్ లా ఆర్టికల్ 25 ఇన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ దట్ లా ఏంటని దిస్ ఇస్ ద ఆర్టికల్ విచ్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ at the same time the same article provides an exception what is that exception hindu temples ni social reform kosamu equality kosam you can throw open hindu temples for all classes that is an exception only hindu temples ante social inequalities only hinduism lo unda social inequalities only hinduism lo undi kabatti hinduism lo hindu temples lo avasaram aithe జ్యుడిషియరీ కానీ లెజిస్లేచర్ కానీ ఇంటర్ఫియర్ అని రాజ్యాంగంలో ఉంది ఇది చాలా ఐ మీన్ ఈ ఒక్క ఆర్టికల్ చాలు కదా సెక్యులరిజం ఇస్ గాన్ సో కాల్ సెక్యులరిజం అంటున్నాను కదా ఎక్కడుంది ఇదంతా సెక్యులరిజం ఇస్ నథింగ్ కాన్స్టిట్యూషన్ లో
హిందూ టెంపుల్స్ ని త్రో ఓపెన్ చేయాలి, సోషల్ ఇనీక్వాలిటీస్ ని అరికట్టాలి అంటే వాట్ అబౌట్ క్రిస్టియానిటీ, వాట్ అబౌట్ ఇస్లాం? అసలు సోషల్ ఇనీక్వాలిటీసే లేదండి మన దగ్గర. మీరు అనుకుంటున్నారు, యువర్ దట్ ఈస్ యువర్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది రిలీజన్. వితౌట్ నోయింగ్ దట్ హిందూ టెంపుల్స్ ని ఓపెన్ చేయండి, అందరూ వెళ్తారు, అందరికి ఈక్వల్ హక్కు ఉంది. మాస్కుల్లో పోండి, దర్గాల్లో పోమని చెప్పండి, మాస్కుల్లో పోయి ఆడవాళ్ళని కూడా నమాజ్ చేయమని చెప్పండి. క్రిస్టియన్ల చర్చల్లో ఫాదరే ఎందుకు ఉండాలి, ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ రైట్ ఇవ్వండి. ఇవన్నీ రాజ్యాంగము కానీ జడ్జిలు కానీ చెప్పలేరు. బికాస్ వీ ఫీల్ దట్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఆర్ వీ రెస్పెక్ట్ టూ మచ్ అబౌట్ అబౌట్ ది అదర్ రిలీజన్స్. కానీ మన దగ్గరికి వచ్చేసి ఎగతాయి, మనకే ఎటగారు మన రిలీజన్, మనకేం తెలియదు మన రిలీజన్ గురించి. విడివిడి జ్ఞానాలతో చాలా మాట్లాడతాం మనం. ఈ మాటల వల్ల వచ్చే జనరేషన్కి ఏమి తెలియడం లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్, తెలియని వాళ్ళన్నా తప్పులు చేస్తే పర్వాలేదు. ది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ ది వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హు డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అవర్ రిలీజన్, దే ఆర్ పాసింగ్ ది జడ్జ్మెంట్. దే ఆర్ ఇన్ ద సిస్టమ్, దే ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ దే ఆర్ హోల్డింగ్ ద స్ట్రాంగెస్ట్ పొజిషన్స్ ఇన్ ది సిస్టమ్. మరేం చేయాలి, సొల్యూషన్ ఏంటి? సిస్టమ్ లోకి మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు, రిలీజన్ గురించి తెలిసిన వాళ్ళు, సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు షుడ్ ఎంటర్ ఇంటు ద సిస్టమ్. సిస్టమ్ బయట ఉండి మాట్లాడితే ఒక పద్ధతి, సిస్టమ్ లోపల ఉండి మాట్లాడితే ఇంకో పద్ధతి. ఐ రెస్పెక్ట్ మెనీ సోషల్ మీడియా వారియర్స్. యువర్ పీపుల్ ఆర్ రియలీ గ్రేట్. మీ సోషల్ మీడియాలో యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. బట్ మేక్ ష్యూర్ దట్ యు ఆల్సో ఎంటర్ ఇంటు ద సిస్టమ్, బీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. షో దట్ దిస్ ఇస్ సనాతన ధర్మం, ఇది సనాతన ధర్మము. మీరు అనుకుంటే సనాతన ధర్మం కాదు. మీరు ఆర్టికల్ 25 లో ఎక్సెప్షన్ లో హిందూ టెంపుల్స్ ని త్రో ఓపెన్ ఫర్ సోషల్ ఇనీక్వాలిటీస్ అంటున్నారు కదా, ఏదర్ రిమూవ్ దట్ ఎక్సెప్షన్ ఆర్ ఇంక్లూడ్ ఆల్ అదర్ రిలీజన్స్ ఇన్ టు దట్ పర్టికులర్ ఎక్సెప్షన్. సో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇంత మీద ఇంత తెలివితేటలు ఉన్నాయి మనకు, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత అవేర్నెస్ ఉంది, బట్ ఇట్స్ నాట్ కమింగ్ అవుట్. సో యూ పీపుల్, యూ షుడ్ యాక్చువల్లీ ఎంటర్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ మీరు ఖచ్చితంగా చేంజెస్ తీసుకురాగలగాలి. అండ్ నో డౌట్ సనాతన ధర్మం ఇంత బాగా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు, నేను ఇంకా కొత్త ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరమూ లేదు. వీళ్ళంత మీద ఇంత నాలెడ్జ్, నాకు వేదిక నాలెడ్జ్ కూడా నాకు ఏమీ లేదు. బట్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ హౌ దే ఆర్ మిస్యూజింగ్ ఇట్. నా ఓన్ ఒకే ఒక బాధ, అంత గొప్ప సంస్కృతిని, అంత గొప్ప నాలెడ్జ్ని మనము ఇలా విమెన్ ఈక్వలా, అన్ఈక్వలా, ఇన్ఫీరియరా, సుపీరియరా అనే అంత చిన్న టాపిక్, అంటే చిన్న టాపిక్ అంటే ఇట్స్ యాక్చువల్లీ రిడండెంట్ టాపిక్, టు బి మోర్ ప్రిసైజ్, ఇట్స్ నాట్ ఈవెన్ నెసెసరీ. బట్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ద సో కాల్డ్ లిబరల్స్ హ్యావ్ మేడ్ ఇట్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రైట్ నౌ. అది సమస్య. సో వీ ఆల్ ఆర్ ఈక్వల్స్, దర్ ఇస్ నో క్వశ్చన్ ఇట్. వీ హ్యావ్ మోర్ మచ్ బిగర్ థింగ్స్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ ఈ రోజు ఈ సదస్సు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్. సో ఐ హోప్ అండ్ ఐ హోప్ ఏంటి, ఐ నో వీ నో ఆల్ నో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫెమినిజం బికాస్ వీఆర్ ఆల్ ఈక్వల్స్. బట్ ఓన్లీ థింగ్ దట్ థింగ్ షుడ్ గో లిటిల్ లౌడర్ నెక్స్ట్ జనరేషన్ కి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, విత్ ఇన్ ద సిస్టమ్ ఇది రిఫ్లెక్ట్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపిణిగా చక్కగా తమ యొక్క భావాలను మనందరికీ కూడా తెలియజేసినటువంటి శ్రీ నీహారికారెడ్డి గారికి సభ తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ముగ్గురు అమ్మలు అయిపోయిన తర్వాత ఉన్నది మేమిద్దరం ఉన్నాం. నన్ను పక్కన పెడితే వీరి వద్దకు వచ్చినట్లయితే కనుక సాక్షాత్తుగా మనందరికీ కూడా రామాయణ రచన అనగానే మనకు గుర్తొస్తారు వాల్మీకి మహర్షి. కాకపోతే వాల్మీకి మహర్షితో మనం ఎవరిని కూడా పోల్చడానికి వీలు ఉండదు కాబట్టి, అలాగని వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని నేను నేటి ఆధునిక సమాజానికి అర్థమయ్యే రీతిలో నేను తెలియజేస్తాను అనేటటువంటి గొప్ప సాహసం చేసి ఉన్నారు అని అంటే వాల్మీకి మహర్షి అనుగ్రహం లేకుండా చేయరు అని ఒక అభిప్రాయంతో
వారు సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాల్మీకి శిష్యుడుగా భావిస్తూ వారు రచించినటువంటి అమ్మ అంటున్నారు భరద్వాజ మహర్షి అని చెప్పేసి ఆ విధంగా వారి యొక్క వయస్సును చూసి ఆయా మహర్షుల శిష్యుడిగా భావిస్తూ వారు రచించినటువంటి ఆ యొక్క రామాయణ గ్రంథం ఏదైతే ఉందో రామాయణంలో స్త్రీలకు సంబంధించి మీ యొక్క వ్యూ ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి? నిజంగానే రామాయణంలో స్త్రీ అణచివేయబడిందా? సీతాదేవి పడ్డ కష్టాలు ఏమిటి, అసలు కష్టాలు పడిందా అనేది మీరు చెప్పండి. జై శ్రీరామ్. సీతామాతకి జై. యా, కంగారు పెట్టుకోండి. ఎందుకంటే జస్ట్ అమోక్ గారు ఫోన్ చేసి ఇలా వచ్చి మాట్లాడాలి అని అన్నారు. అంటే ఏం మాట్లాడండి అని అన్నాను. అంటే రామాయణంలో స్త్రీల గురించి మాట్లాడండి అని అన్నారు. అంటే సరేనండి, వస్తాను, మాట్లాడతాను, నాకు తెలిసిన కొన్ని పాత్రలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడేస్తాను అనుకున్నాను, అంతే అనుకున్నాను. ఆయనేమో వీళ్ళందరూ తూచిపెట్టేసి నన్ను స్త్రీల గురించి మాట్లాడమంటున్నారు. ఆవిడేమో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దున్నుతూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఈవిడ సామాజిక క్షేత్రాన్ని దున్నుతున్నారు, ఈవిడ న్యాయక్షేత్రాన్ని దున్నుతున్నారు. వీళ్ళందరూ దున్నిన తర్వాత నేనేంటి విత్తనాలు వేయాలి. సో నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ స్పెల్ బౌండ్ బై ద, అంటే నా గూజ్ బంప్స్ వచ్చేసాయి. ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళ దృక్పథాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగుంది వినడానికి. వీళ్ళు ఒకసారి వచ్చి మా పిల్లలకి, మా కుటుంబంలో ఉన్న పిల్లలకి, లేకపోతే వీళ్ళ దగ్గరికి నేను పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక ఒక సంవత్సరం ఏమన్నా పెంచుతారేమో. అంటే నాట్ అవుట్సోర్స్డ్ పేరెంటింగ్, నేను కూడా ఉంటాను, నాకు కూడా నేర్పిద్దరు కానీ. సో అలా అనిపించింది. అండ్ నేను మాట్లాడడానికన్నా ముందు ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే ఐ జస్ట్ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ టు దిస్ ఉమెన్ ఎంపవర్డ్. సో ఇదేదో ప్లాన్ చేసి వచ్చిన స్క్రిప్ట్ కాదు, వీళ్ళు మాట్లాడుతుంటే నా మనసులో ఆగకుండా వచ్చిన స్పందన. యా, అది పక్కన పెడితే ఆవిడని ఏమో లక్ష్మీ, ఆ తల్లిని లక్ష్మీదేవితో అన్నారు, ఈ తల్లిని సరస్వతి అని అన్నారు, ఈ తల్లిని పార్వతి అన్నారు, నన్ను ఏదో వాల్మీకి శిష్యుడు అని అన్నారు. ఆయన అది ఆయన యొక్క ఉదారత్వ ఔదార్యం. అది నేనేంటంటే రామాయణంలో రాముడికి సహకరించిన వానరసేనలో ఒక తుంటరి కోతి ఏదన్నా ఉంటే ఆ కోతికి ఈక ఉంటే ఆ ఈక మీదున్న ఈకని నేను. అంతకుమించి అర్హత లేదు. కాకపోతే మీ అందరికీ చెప్తా నా గురించి. ఐఎమ్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బిట్స్ పిలాని, సాఫ్ట్వేర్లో పనిచేశాను. ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బు సంపాదించాలి, మా నాన్న లోన్ తీసుకున్నాడు కట్టేయాలి, తర్వాత ఎప్పుడు ఇంటి బొమ్మలు వేసుకుంటుండేవా, నీళ్లు కట్టాలి, ఇట్లుండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, అక్కడ ఉండాలి, ఇలా ఉండాలని, అదే నా, దట్ ఈస్ మై పర్స్పెక్టివ్. కానీ ద బెస్ట్ ఆఫ్ మనీ అంటే డబ్బు ఆ వయసుకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదన్నంత డబ్బు నేను చూసిన తర్వాత నా ఉద్యోగంలో డబ్బు ఒక పరిమితిని మించి ఆనందాన్ని ఇవ్వలేదని గ్రహించాను. సో అందుకని ఉద్యోగాన్ని వదిలేశాను. మరి ఉద్యోగం వదిలి ఏం చేసావయ్యా అంటే, ఇగో ఆ రామచంద్రమూర్తి ఈ పిచ్చి ఎక్కించాడు నాకు, రామాయణం అన్న పిచ్చిని ఎక్కించాడు. అంటే మంచి పిచ్చే, చెడు పిచ్చి కాదు అది. ఈరోజు మీ ముందు నేను నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి ఏకైక కారణం మా గురువుగారు చిన్నజీయర్ స్వామి. సో ఒక్కసారి వారికి ప్రార్థన చేస్తాను. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మత్ పరమ గురుభ్యో నమః. ఓం అస్మత్ సర్వగురుభ్యో నమః. ఎనీవే, కమింగ్ టు ద టాపిక్, ఏ సాంప్రదాయంలో ఒక అమ్మాయి పుడితే సెలబ్రేట్ చేసుకున్నారండి? ఈరోజు నేను పూజ జరుగుతూ ఉన్నప్పుడు అమోక్ గారు
వాళ్ళ పాపని ఎత్తుకుంటున్నారనమాట. ఎత్తుకుంటున్నప్పుడు తండ్రి ఎంత గర్వపడతాడో చూశాను. ఒక బావుకి, ఒక ఒక అబ్బాయికి జరిపే తంతు కన్నా అమ్మాయికి ఎన్ని తంతులు జరుపుతారండి? అంతేకాదు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నాకు మా చెల్లెలు కూడా ఉంది, నాకు పిల్లలు పుట్టారా బాబు, వచ్చి నాకు హెల్ప్ చేయండి అని మా నాన్న మా అమ్మని అడిగితే, చూసుకోరా చెల్లెలు ఉంది, చెల్లెలు చూసుకోవాలి మేము. బాధ్యత కలిగిన, అంటే స్త్రీ పట్ల బాధ్యతని నర నరాల్లో జీర్ణించుకున్న సాంప్రదాయం ఇది. ఏ టెక్స్ట్ బుక్కుల్లో రాయలేదండి, ఏ టెక్స్ట్ బుక్కుల్లో లేదు ఇది. అది జీర్ణమైంది, మన మన బ్లడ్లో ఉంది అది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎవరు చెప్పారు? బాలయ్య బాబు లెజెండ్ సినిమాలో కదా, మనుస్మృతి చెప్పింది. ఏ మనుస్మృతి? మన చేతితో మన కంటినే పొడుస్తున్నారు చూసారా, అందరు యూజ్ చేసి మనుస్మృతి అని, ఆ మనుస్మృతిలో రాస్తుంది ఇది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే, పూజ అంటే ఏంటండి? పూజ అంటే ఇప్పుడు మనం వింటున్నాం కదా ఎంపవర్మెంట్ అని. ఎంపవర్మెంట్ ఈజ్ ద లీస్ట్ ఫామ్ ఆఫ్ పూజ. ఒక దేవతని ఎలా ఆరాధిస్తాం మనం? ధనము, మానము, ప్రాణము అన్నిటినీ వదిలేసి దాన్ని పరిరక్షించుకోవడమే మన జీవిత లక్ష్యంగా చేస్తాం. ఇది పూజ అంటే. ఇలా నువ్వు పూజించాలి, ఇలా నువ్వు పూజిస్తే కానీ దేవతలు సంతోషపడరు అని స్త్రీని పూజించమని చెప్పింది. అంటే రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, డ్యూటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిశ్చార్జ్ టువర్డ్స్ ఉమెన్. అదర్వైజ్ వాట్ ఎవర్ యు డూ ఇస్ వేస్ట్. ఇదే మనుస్మృతి చెప్తోంది. ఒక మనిషి బాగుపడాలంటే గురువు ఉండాలి. ఒక తండ్రి 100 మంది గురువులతో సమానం, ఒక తల్లి 1000 మంది తండ్రులతో సమానం. ఏ మనుస్మృతి? అదే మనుస్మృతి. మన కళ, మన 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 చేతులతో మన కళ్ళనే పొడుస్తున్నారు చూసారా, ఆ మనుస్మృతిలో రాసింది. ఇవి ఎవరైనా చెప్తారా మీకు? చెప్పరు. స్త్రీ పట్ల వివక్ష ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ చూపిస్తారు మీకు. ఎందుకు అని అంటే మనం చదువుకోవట్లేదు. ఎవడైతే మనల్ని ఎత్తి పొడవాలని చూపిస్తున్నాడో వాడు చదువుతున్నాడు. వాడు చదివి ఉన్నదున్నట్టు చెప్తున్నాడా అంటే పులిహోర కలుపుతున్నాడు. అర్థమైందా? ఆ పులిహోర అంటే ఆ భాషలో చెప్తే మనకు అర్థమవుతుంది కదా, పులిహోర కలిపి మనకు ప్రసాదంగా పెడుతుంటే అబ్బా ఇది కాబోలు ప్రసాదం అని అనుకుంటున్నాం. మనం చదవాలి. మార్పు బయట జరగదు, మనలో జరగాలి. సరే, ఇదంతా చెప్పేదానికి ముందు మనం ఎందుకు మారట్లేదో ఇంకొక మాట చెప్తాను. భగవద్గీత దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదండి? అర్జునుడికి ఎందుకు చెప్పాడు? ఇద్దరు బావ, ఇద్దరు రిలేటివ్సే కదా. ఏమైనా ఐడియా ఉందా? అంటే ఎనీ ఆన్సర్? కూర్చోండి అమ్మా, మీరు లేవకండి కూర్చోండి. ఆహా, ఓకే. అది యుద్ధానికి సపోర్ట్. భగవద్గీత గురించి అడుగుతున్నా. మీరు చెప్పింది యుద్ధంలో కృష్ణుడు పాండవుల పట్ల ఉండడానికి కారణం, కానీ భగవద్గీత ఆ కురుక్షేత్రంలో దుర్యోధనుడు ఉన్నాడు, పాండవుడు ఉన్నాడు కదా. హే దుర్యోధన, కమ్ హియర్, ఐ విల్ టెల్ యూ భగవద్గీత అని చెప్పి ఉండొచ్చు కదమ్మా. ఓకే, అక్కడ జరిగింది ఏంటంటే కృష్ణుడు చెప్పాడు, ఏమయ్యా నువ్వు మారచ్చు కదా దుర్యోధనుడికి. చెప్తే ఆయన ఏమన్నాడంటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. అంటే ధర్మం తెలుసు నాకు, అది ప్రవర్తించాలని లేదు నాకు. జానామి పాపం నచమే నివృత్తి. పాపం ఏంటో తెలుసు, అది కూడా వదిలిపెట్టాను నేను. ఎందుకయ్యా అంటే, నాలో ఒక దేవుడు ఉన్నాడు, వాడు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నాడు. అంటే వీడు చేస్తున్న తప్పు కారణం ఎవడు? దేవుడు అన్నమాట. వీడికి విచక్షణనిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, అన్నిటికన్నా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అయిన మనసునిచ్చాడు. ఇంత ఇస్తే మన దేవుడికి ఇచ్చిన క్రెడిట్ ఏంటి? నేను చేసే పాపానికి కారణం వాడు. ఇలాగ సూడో సెక్యులరిస్ట్, ఇలా సూడో రేషనలిస్ట్, ఇలా సూడో సనాతనిస్. మనందరం సనాతనాన్ని ఫాలో అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ సూడో సెక్యులరిజం ఎలా అయితే ఉందో, సూడో రేషనలిజం అయితే ఎలా ఉందో, సూడో సనాతనులు కూడా మనలోనే ఉన్నారు. ఎంతమంది రామాయణాన్ని చదివారు? రామాయణాన్ని చదవటం అంటే ఏంటనంటే, వాల్మీకి రాసిన రామాయణాన్ని ఒక శ్లోకం చదవాలి, నేర్చుకోవాలి. నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ఉద్యోగం మానేసి రామాయణాన్ని పట్టుకున్నప్పుడు ఒక బుక్ రాద్దాం రామాయణం మీద, ఒక 200 పేజీల బుక్. 200 పేజీల బుక్ రాసేస్తే ఒక ఆథర్ అయిపోతాను కదా, నాకు కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి కదా, తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళిపోదాం అని స్వార్థం కోసం దిగాను.
ఒకసారి రామాయణంలోకి దిగిన తర్వాత శ్లోకానికి, పాదానికి, పదానికి, అక్షరానికి, బీజానికి ఎంతెంత అర్థం ఉందో తెలుసుకోవటానికి నాకు 9 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి కూడా ఇంకా బయటికి రాలేదు, ఇప్పటికి కూడా ఇంకా బయటికి రాలేదు. ఒక్క శ్లోకం మీద చదవటానికి మనకి జీవితకాలం సరిపోదు. మీరు అంత మనమంతా చేయనక్కర్లేదు. కనీసం వాల్మీకి రామాయణాన్ని మేము చదవట్లేదు, ఏదో పిచ్చి రామాయణాన్ని చదువుతున్నామన్న విషయాన్ని గుర్తించాలి. ఎవడో వచ్చి సినిమా తీస్తాడు, ఏం సినిమా తీస్తాడనంటే రాముడి దగ్గర, రావణాసురుడి దగ్గరికి రాముడు లక్ష్మణుడిని పంపించి ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలని పంపించినట్టు. దౌర్భాగ్యమండి, అది సినిమా పైత్యం, అది సినిమా పైత్యం. వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకాన్ని చూపించండి నాకు అలా ఉందని. ఎలాంటి రావణాసురుడి దగ్గరికి స్త్రీలను అపహరించి ఆయా స్త్రీకి ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ ఊచకోతలు కోసి తన గుప్పెట్లో పెట్టుకున్న రావణాసురుడి దగ్గరికి, కుబేరుడితో యుద్ధం చేసిన రావణాసురుడికి, కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానం చేసుకున్న రావణాసురుడికి, ఇంద్రుడితో, యముడితో, ఎవడి పడితే వాడితో, ఎలా పడితే అలా గొడవ పెట్టుకొని మాటి కార్తీవీర్యార్జునుడు తోలు తీసి పారేశాడు రావణాసురుడికి, వాలి తోలు తీసి పారేశాడు. ఆయన సంధ్యావందనం చేసేదానికి ఎక్కడిన సముద్రాలు అయితే వాడతాడో అన్ని సముద్రాల్లో ముంచాడు రావణాసురుడిని. ఇంత బలహీనుడు రావణాసురుడు, ఆయనకి రావణ బ్రహ్మ అన్న పేరేంటి? రావణ బ్రహ్మ అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చిందనంటే బ్రహ్మ వంశంలోంచి ఉన్నారు. మీరందరూ కూడా బ్రహ్మలే, మనందరి తాత బ్రహ్మే కాదా? మనందరి సృష్టికర్త ఎవరు? రావణాసురుడు, యునో, హీఈస్ జస్ట్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ లిటరేచర్. లిటరేచర్ అంటే వాంగ్మయవేత్త, ఆయన జ్ఞానవేత్త కాదు. అలాంటి రావణాసురుడి దగ్గరికి లక్ష్మణుడు ఎలాంటి వాడు? జానం ఐ డో రావా లక్ష్మణ, నా కళ్ళు అలా నీరు కారిపోతున్నాయిరా, చూడు నాన్న సీతమ్మ ఆభరణాలేనా ఇవి అంటే, జానం నాకేయూరే, నా కుండలే, నాకు సీతమ్మ యొక్క ఉంగరం తెలియదు, ఆభరణాలు తెలియవు, ఏం తెలియదు, కానీ కాలు కేసుకున్న ఆభరణాలు మాత్రం తెలుసు నాకు అని స్త్రీని, అమ్మ ఆడతనంలో అమ్మతనాన్ని చూసిన లక్ష్మణుడికి, అమ్మతనంలో కూడా ఆడతనాన్ని చూసిన రావణుడికి వ్యత్యాసం లేదా? ఇలాంటి రామాయణాలు ప్రపంచంలో, సమాజంలో తిరుగుతూ ఉంటే రాముడి విలువ ఎక్కడ తెలుస్తుంది? లక్ష్మణుడి విలువ ఎక్కడ తెలుస్తుంది? రావణాసురుడి, రావణాసురుడు ఎంత దౌర్జన్యం చేశాడు, దౌర్భాగ్యుడో మనకు ఎలా తెలుస్తుంది? ఇదంతా సినిమా పైత్యం. రామాయణం, మహాభారతం, భగవద్గీత, చరిత్ర, ఉపనిషత్తులు సినిమాలు చూసి నేర్చుకోకండి. ఎందుకనంటే సినిమా వాళ్ళకి అది వ్యాపారం, ఏది చేస్తే డబ్బులు వస్తాయో అది చేస్తారు. సినిమాకి నేను అగెయిన్స్ట్ కాదు, అదొక, ఈరోజు మనందరం మాట్లాడుకుంటున్నది కూడా ఒక గొప్ప మాధ్యమం. మాధ్యమం ఎప్పుడూ గొప్పది, ఆ మాధ్యమాన్ని సద్వినియోగపరుస్తున్నామా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, రామాయణంలో పాత్రలు అన్నారు. రామాయణంలో అమ్మ మెన్షన్ చేశారు, అనసూయాదేవి గురించి మెన్షన్ చేశారు. ఎప్పుడు? రాముడు అడవికి వెళ్ళి భరతుడు రాముడు మాట్లాడిన తర్వాత. ఇంకా రాముడు చిత్రకూటం మీద నేనుంటే నాకు మళ్ళీ భరతుడు నా తల్లి గుర్తొస్తుంది, కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, వేరే చోటికి వెళ్దాం లక్ష్మణ అని సీతమ్మ, లక్ష్మణస్వామి అండ్ రామచంద్రుడు ముందుకు వెళ్తారు. అప్పుడు అత్రి మహర్షి ఆశ్రమం వస్తుంది. అప్పుడు అత్రి మహర్షి ఆశ్రమం వచ్చినప్పుడు అత్రి మహర్షి వత్స రామ అని ఒక పిల్లాన్ని ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆయన, నేను అత్రి మహర్షినయ్యా, దిస్ ఈజ్ మై ఎంబీబీఎస్, ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్బి, ఈ క్వాలిఫికేషన్ చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, రామా, మనకు రామాయణం చెప్తున్న సీక్వెన్స్ చెప్తున్నా, రాముడు అత్రి మహర్షికి నమస్కారం చేశాడు, అత్రి మహర్షి పుత్రుడిలా స్వీకరించాడు. వెంటనే అత్రి మహర్షి, మీరు చెక్ చేసుకోండి వెళ్ళి, 100వ సర్గ అయోధ్యాకాండ, రామాయుడు నా భార్య అనసూయ, అనసూయ మహాభాగాం తపస్వినీం యశస్వినీం గొప్పదయ, అందరి చేత గౌరవింపబడి సర్వభూతానాం, అన్ని భూతాలు, భూతం అంటే ప్రాణులు ఎన్నైతే ఉన్నాయో, ప్రాణంటే దేవతలు కూడా ప్రాణులే, దేవతలు, మనుషులు, తిర్యకులు, స్థావరాలు అందరి చేత కొలవబడిన తల్లి ఈవిడ అంతే అనుకుంటున్నావేమో, ఈవిడ
పది సంవత్సరాలు ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో ఉంటే 10 సంవత్సరాలు తపస్సు చేసి ఈ భూమినంతా సస్యశ్యామలం చేసేసిందయ్యా. సో తపస్సు, ఉగ్రమైన తపస్సు చేసింది. ఇదే అడ్జెక్టివ్ వాడతారు, ఉగ్రేణ తపస, ఉగ్రమైన తపస్సు చేసింది. తపస్సు అంటే ఏంటి? ముక్కు మూసుకునేసి ఒకటి కాలుతో నిలబడి సదా తపస్సు అంటే ఆ అమ్మ చేస్తున్నది తపస్సు, ఈ అమ్మ చేస్తున్నది తపస్సు, ఈవిడ చేస్తున్నది తపస్సు, మమ్మల్ని భరిస్తూ మీరు అక్కడ కూర్చున్నారు అది తపస్సే. అర్థమైందా కదా? తపస్సు అంటే తదేక ధ్యానం, ఒక పని మీద ధ్యాసతో వేరే వాటిని మరచిపోవటం. ఇది చేసింది అనసూయ. అంతేకాదయ్యా, దేవతలు ఒక సందర్భంలో 10 రోజులని కలిపేయాలి అని అంటే తన తపశ్శక్తితో 10 రాత్రులను కలిపి ఒక రాత్రిగా మార్చేసింది. ఏంటది? టైం ట్రావెల్. మనం టైం ట్రావెల్ అంటున్నాం చూసావా, ఆదిత్య 369 మెషిన్ ఎనికి తీసుకెళ్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్సే తెలుసు, ఆమెకి టైం యాక్సిస్ తెలుసు. 4th డైమెన్షన్ స్పేస్. షీఈస్ అన్ అగ్రికల్చరిస్ట్, అగ్రానమిస్ట్. షీ నోస్ హౌ టు ట్రావెల్ టైం. ఇంతేకాదు, ఆవిడ పేరేంటి? అనసూయ. అన్ అసూయ. అసూయ లేని వ్యక్తి సమాజంలో, ఇప్పుడు ఇప్పుడు మెన్షన్ చేశారు అబ్రహమిక్ రిలీజియన్స్ అని, వాళ్ళతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, సనాతన ధర్మానికి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళ ఏడుపంతా మన దానిలో బాగుంది, వాళ్ళది బాగలేదు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని బురద పట్టించాలి. ఇప్పుడు పక్కన వాడు ఎలా ఉంటాడు? వాడు బాగున్నాడు, నేను బాగాలేను, నేను ఎట్లాగో పైకి పోలేను, కాబట్టి నేను ఏం చేయాలి, వాడి మీద బురద చల్లాలి. మిగతా సాంప్రదాయాలకు సంబంధించిన విషయం అసూయ, సనాతన సాంప్రదాయానికి చెందినది అనసూయ. అనసూయ, అనసూయత్వము, అసూయ లేకుండా ఉండటం అన్నది మన సాంప్రదాయానికి మూలం. భార్యను చూసి భర్త అసూయపడ్డం ఏంటి, భర్తను చూసి భార్య అసూయపడ్డం ఏంటంటే, ఏం రోగం అండి ఇది? నేను మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి, ఏమోనండి నేను కెరియర్లో ఎదుగుతూ ఉంటే మా ఆవిడ నన్ను సపోర్ట్ చేయట్లేదు, మా ఆయన నన్ను సపోర్ట్ చేయట్లేదు. భార్య ఉద్యోగం చేస్తే నీ గౌర అత్రిమహర్షిని చూడండి, తన భార్య గొప్పతనంలో ఆనందాన్ని వెతుక్కున్నాడు, గర్వంగా తన భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. తన భార్య గొప్పతనాన్ని చెప్తూ, రామా నీ తల్లి ఈవిడ నమస్కారం చేయి, సీతమ్మను తనతో పంపించు అని చెప్పాడు. ఇది అనసూయాదేవి అంటే. అనసూయాదేవి మనకి ఇన్స్పిరేషన్ కాదా? అత్రి మహర్షి మనకి ఇన్స్పిరేషన్ కాదా? అత్రి మహర్షి అంటే సామాన్యమైన మహర్షి అనుకుంటున్నారా? అత్రి మహర్షి అంటే సప్త ఋషులలో ఒక ఋషి. ఆయన గురించి మళ్ళీ నేను చెప్పడం స్టార్ట్ చేశానంటే మళ్ళీ ఇంకొక గంట అయిపోద్ది, కొడతారు నన్ను ఇక్కడ. సో అంతటి వాడు సర్టిఫై చేశాడు అనసూయాదేవిని. దిస్ ఈజ్ అవర్ సాంప్రదాయం. పోనీ సరే, అనసూయాదేవి వదిలేద్దాం. మీరెవరన్నా సుమిత్ర పేరు విన్నారా? సుమిత్ర రామాయణంలో ఎంతమందికి తెలుసు? పేరు చేతులు ఎత్తండి. ఓకే, సుమిత్ర పిల్లలు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి అడవికి వెళ్లాల్సిన అవసరం ఏమన్నా ఉందా? కానీ రాముడి మీద ప్రేమతో నేను అడవికి వెళ్తాను అని లక్ష్మణుడు నిశ్చయించుకున్నాడు. అప్పుడు వెళ్ళి ఎవరు పర్మిషన్ అడిగాడు? లక్ష్మణుడు వెళ్ళి దశరథుడి పర్మిషన్ అడిగాడా, సుమిత్ర పర్మిషన్ అడిగాడా? ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవాలి అంటే ఎవరి పర్మిషన్ కావాలి? ఫస్ట్ తల్లి, అమ్మ స్థానం అది. అమ్మ స్థానం తగ్గిందా? సరే, అమ్మ స్థానానికి ఆ గౌరవం ఉంది. సో అమ్మ స్థానానికి ఆ గౌరవం ఉంది, మరి ఆ తల్లి ఎలా ప్రవర్తించింది? అమ్మ ఇలా నేను రాముడితో అడవికి వెళ్ళాలనుకుంటున్నాను, డోంట్ స్టాప్ మీ అని లక్ష్మణుడు అంటే, రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్య మటవీం విద్ది గచ్చ తాత యథాసుఖం. రాముడే నీకు దశరథుడు, సీతమ్మనే నేను, రాముడు ఎక్కడుంటే అది అయోధ్య, నీ ఇష్టం వచ్చినట్టు పోరా. గచ్చ తాత, తాత అంటే మన దానిలో గ్రాండ్ ఫాదర్ కాదు, తాత అంటే వత్స బాబు అని, అది సంస్కృతం.
అర్థమైందా? ఇదే వాడు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసేదానికి ఎలా ఉంటుంది అంటే లక్ష్మణుడు సుమిత్రకి తాత అని ట్రాన్స్ఫర్ చేస్తాడు. మనం అది చదివి నమ్మేస్తామన్నమాట. ఈ మధ్యకాలంలో మా పుస్తకాన్ని తెలుగులో తీసుకొని వచ్చాం కదా, తెలుగులో తీసుకొని వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మేము ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని రాసాము. బహుశా ఒక ట్రాన్స్లేటర్ గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసినట్టున్నాడు. ఆయన ఏం చేశారు, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని గూగుల్లో కొట్టాడు, ఇది నా కప్పు టీ కాదు అని వచ్చేసింది. ఆయన అదే పెట్టాడు మా బుక్లో. నాకు ఆశ్చర్యం వేసింది, నేను మేము ఎక్కడ రాసాం రా బాబు, ఇది నాకు కప్పు టీ కాదు, రామాయణంలో కప్పులు ఎక్కడ వచ్చాయని అనుకున్నాను. సో ఇంగ్లీష్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే, గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. సో వెళ్ళరానింది. రెండవ కొడుకు ఉన్నాడు శత్రుఘ్నుడు. సరేలే ఆయన పంపించేశాను, ఈయన నా దగ్గర పెట్టుకుందాం అని అనుకుందా? రామాజ్ఞతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న భరతుడికి అంకితం చేసింది, ఒక కొడుకుని ధర్మానికి అంకితం చేసింది, ఒక కొడుకుని దేశానికి అంకితం చేసింది. ఈ తల్లి ఇన్స్పిరేషన్ కాదా? ఇంకొక ఇన్స్పిరేషన్ కావాలా చెప్పండి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే తార, మండోదరి, యూనో ద్రౌపది, కుంతి, ఇలా ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, ఎగ్జాంపుల్స్కి అమ్మ చెప్పినట్టు ఎగ్జాంపుల్స్కి కుదవలేదు. వీరు చెప్పినట్టు సమస్య ఎక్కడంటే మనం తెలుసుకోవట్లేదు, మనం నిలబడట్లేదు వాటికి. దీనికి కృష్ణుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే 2:3 క్లైబ్యం మాస్మగం అఫ్ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. నీకొచ్చిన హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. హృదయ దౌర్బల్యం అంటే అబ్బా ఈరోజు రామాయణం చదువుదాం, ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనమాట, రామాయణమే కదా బుక్ ఎప్పుడు ఉండేదే, సినిమా పోతుంది, ఇది హృదయ దౌర్బల్యం అంటే. ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేకుండా ఉండటం హృదయ దౌర్బల్యం. ఇది మనందరిలో లేదా? దీన్ని వదిలి నువ్వు ఎప్పుడైతే లేస్తావో, దానిపైకి దానికన్నా పైకి అధిగమిస్తావో అప్పుడు బాగుపడతావు అని ఫస్ట్ చెప్పిన శ్లోకమే ఇది. చెప్పి ఏం చెప్పాడు, కామ్గా ఉండమని చెప్పలేదు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోగ్యసి తత్మాత్ ఉత్తిష్ట కౌంతేయ. పని లేయి, యుద్ధం చెయ్యి. యుద్ధం అంటే మనమేమి ఇప్పుడు మిసైల్స్ వేయాల్సిన అవసరం లేదు. నీకు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మన గురించి, అదేంటి ఏదో కాన్ఫరెన్స్ జరిగింది మన మీద, డిస్మాంట్లింగ్ హిందుత్వానా సమ్ ఏదో ర్యాండమ్, ఏదేదో జరుగుతున్నాయి. నువ్వు ఒక కాంక్లేవ్ పెట్టు. ఇప్పుడు మన హీరో చేస్తుంది అదే కదా. ఇలాంటి కాంక్లేవ్స్ జరగాలి, ఇలాంటి వైదిక వేత్తలు యూట్యూబ్లోకి రావాలి, సోషల్ మీడియాలోకి రావాలి. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయండి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్, మేము బంగార శర్మ గారిని చూస్తూ ఉంటాం ఎంత తాపత్రయపడుతూ ఉంటారో ధర్మం కోసం. ఆయన పక్కనేమో ముగ్గురు చదువు అసలు ధర్మం పట్ల తెలియని స్పీకర్స్ని పెడతారు, ఆయనను ఒక్కరిని చేస్తారు. ఈయన మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసే లోపలే వాడు ఏదేదో కౌంటర్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. అలా కాదండి, మీరు చూడండి, మీరు ప్రూవ్ చేయాలండి. ఏంటి ప్రూవ్ చేసేది? నీ చరిత్ర ఎక్కడుందనంటే ఎలక్ట్రాన్స్, దాని కిందికి వెళ్ళే శక్తి లేదు నీకు. ఇప్పుడు అనంతకోటి బ్రహ్మాండాల గురించి మాట్లాడే శక్తి నీకు ఎక్కడుంది? నీకు అంత టెక్నాలజీ లేదు. ఇలాంటి వ్యక్తులు మాధ్యమంలో రావాలి. సో మనలో హృదయ దౌర్బల్యం ఉన్నన్ని రోజులు ఇదే జరుగుతుంది. రుజువేంటి, ఎందుకు మన సనాతన ధర్మం గురించి మనకు తెలియదు? కనోలియల్ హెగిమోని, పాశ్చాత్య సంస్కృతి మన మీద రుద్దపడి ఉంది. స్త్రీని వేలంపాట వేసింది, స్త్రీని హత్య చేసింది, స్త్రీని మానభంగం చేసింది ఏ సాంప్రదాయం? అంగడి వీధుల్లో పెట్టి అమ్మింది ఏ సాంప్రదాయం? వాళ్ళు మనకి ఇప్పుడు నీతులు నేర్పిస్తారా? ఆ నీతులు వినడానికి మనకు సిగ్గుగా లేదా? వాడు రాసిన బుక్కుల్ని చదువుకునేసి మనతో వచ్చి వాదిస్తున్న వాడికి అసలు వాడికి ఏం అర్హత ఉందని మన మీద మన ముందు కూర్చుంటున్నాడు? రామాయణం ఒక గ్రంథాన్ని వాడి మీద ముందు పెట్టి దానికి వ్యాఖ్యానం చెప్పమని చెప్పండి, వాడు ఎంత స్టఫ్ ఉన్నాడో అర్థమైపోతుంది. ఆళ్ళు రుద్దుంది ఇంకా భరిస్తూ మనకు సిగ్గుండాలండి. 2, అవునండి సీతమ్మని తీసుకెళ్లారు అడవికి, రాముడు రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు, ద్రౌపదికి అన్యాయం చేశాడు, సో ఇది స్త్రీ వివక్ష. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, రాముడికి జరిగింది వివక్ష కాదా? పాండవులకు జరిగింది వివక్ష కాదా? హరిశ్చంద్రుడికి జరిగింది వివక్ష కాదా? కృష్ణుడిని తీసుకోండి, పుట్టినప్పటి నుంచి ఆయన మీద హత్య ప్రయత్నాలే. ఆయన పుట్టినప్పటి నుంచి పూతను వచ్చి పాలిచి చంపాలని, ఇంకోటి శకటాసురుడు ఇంకో హత్య చేయాలని, ఇంకోటి బర్రె ఏదో ఒక జంతువు రూపంలోనో మనిషి రూపంలో ఆయన మీద ఎప్పుడు హత్య ప్రయత్నాలే?
ఇవి వివక్షలు కాదా? అందుకని చెప్పి నేను భార్యా పీడిత సంఘమని ఒక సంఘాన్ని పెట్టాలా ఇప్పుడు? లేకపోతే స్త్రీ పీడిత సంఘమని ఒక సంఘాన్ని పెట్టాలా? అవసరమా అది? ఒక ఇష్యూ ఉందంటే ఆ ఇష్యూని అంతవరకు చూడగలగాలి. ఎందుకు వచ్చింది, సొల్యూషన్ ఏంటి, మనం ఏం చేయగలగాలి, ఇంతవరకు చేయగలగాలి, ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ తెలియని వాటి గురించి తక్కువ మాట్లాడడం మేలు. మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి, ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. మూడు, ద్రౌపదికి జరిగిన అన్యాయానికి కొన్ని లక్షల మందిని ఊచగోతకు ఇచ్చాడు కృష్ణుడు. సీతకు జరిగిన అన్యాయానికి వానరులను తీసుకెళ్ళి సబాంధవంగా నిర్మూలించాడు రావణాసురుణ్ణి రామచంద్రుడు. ఇది మనకు ఎగ్జాంపుల్ కాదా? ఏమండి ఇలాంటివన్నీ ఎవడు చేస్తున్నాడనంటే, చదువు లేదు, ఉద్యోగం అబ్బలేదు, వాడికి ఏం చేయాలో అర్థం కాక ఇదేదో ఉందే పితూరులు చెప్తే బాగుంది. ఇప్పుడు మీడియాలో అదే కదా ఎంకరేజ్ చేస్తున్నారు, మనకి కొట్లాటలు పెట్టాలి, కాంట్రవర్సీస్ మాట్లాడాలి, అప్పుడే కదా 1000 లైక్లు తర్వాత 2 మిలియన్ వ్యూస్ వచ్చేది. ఇదేదో బాగుందని అది వ్యాపారంగా మార్చుకున్నారు. అది వ్యాపారంగా మార్చుకునేసి మన మీద దండయాత్రలు చేస్తున్నారు. ఎలాంటి దండయాత్రలు? ఒకప్పుడు జరిగిన దండయాత్రలు కాదు, ఇన్ఫర్మేషన్ వార్. దీన్ని కౌంటర్ చేయగలగాలి మనం. ఇంత జరుగుతూ ఉంటే మనం కామ్గా కూర్చుంటే ఎలా అండి? మనకు బాధ్యత లేదా? ఈరోజు మన దాకా రాలేదు, వీళ్ళు లవ్ జిహాదులు అంటున్నారు, అవన్నీ మన దాకా రాలేదు కాబట్టి మనం ఇంపాక్ట్ అవ్వట్లేదా? ఎప్పుడు లేస్తాం మనం? ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? నేను నమ్మేది మూడు. ఒకటి ఒడి, రెండు గుడి, మూడు బడి. ఒడి, గుడి, బడి ఈ మూడు ఉండాలి. ఒడి అంటే ఏంటి? అమ్మ చెప్పారు, పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకునేసి రాకపోతే పక్కన పడుకోబెట్టుకునేసి చందమామ రావే, జాబిల్లి రావే నక్షత్రాలు చూపిస్తూ, నీకు తెలుసా రాముడు అన్న ఒక వాడు ఉండేవాడు, ఆడి పేరు రామచంద్రుడు. చంద్రుడు ఎందుకయ్యాడంటే, ఎందుకయ్యాడు నాన్న, ఆయనను చంద్రుడితో పోలుస్తారు, సూర్యుడితో పోలుస్తారు, ఎందుకు నాన్న అని మా నాన్నమ్మలు తాతమ్మలు చెప్పిన కథలు గుర్తున్నాయా? అవి లేవు. ఇప్పుడు ఒడి మిస్ అవుతుంది, ఒడినివ్వాలి పిల్లలకి. నెక్స్ట్ గుడి. ఎంతమంది గుడికి వెళ్తారు ప్రతిరోజు? ప్రతిరోజు మీరు అంటే నాకు ఆన్సర్ చెప్పనక్కర్లా, మనస్సాక్షికి చెప్పుకోండి చాలు. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి పోనీ ఆ గుడికి వెళ్ళాం. ఎలా వెళ్తున్నాం? 3 గంటలు సినిమాకి మనం పెట్టడానికి, 3 గంటలు నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో సిరీసులు చూడడానికి, 1 30 నిమిషాలు యూట్యూబ్లో ఒక వీడియో చూడడానికి టైం ఉన్న మనకి గుడికి వెళ్ళి అడుగు పెట్టడానికి ఎంత టైం ఉంది? గుడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? వెళ్తాం మన పిల్లాన్ని తీసుకునేసి, అరే దర్శనం తీసుకోనన్న, దర్శనం తీసుకునేసి లెఫ్ట్ సైడ్ ప్రసాదం, రైట్ సైడ్ హుండి, తర్వాత పారిపో, తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళిపోదాం. ఇదా గుడిని చూపించే పద్ధతి? గుడిలో ఉన్న శిల్పాలను చూపించండి. మీకు హలబీడు అన్న పేరు విన్నారా? ఒక ప్రాంతం మన ఇండియాలో, భారతదేశంలో వెళ్ళి చూడండి కుదిరితే. అక్కడ స్త్రీమూర్తులు నిల్చొని ఉన్నారు ఒక స్కల్ప్చర్లో, ఒక శిల్పంలో, అందరూ చేతుల్లో టెలిస్కోపులు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడేశాడు ఇది? ఇది నీ పిల్లాడికి చూపించడం నేర్చుకోవాలి. అరే ఆ గుడిలో చూడు, ఆ శిల్పం ఏంటో చూడు, అది స్త్రీనా పురుషుడా, తన చేతిలో ఏముంది, అది వేదమా, టెలిస్కోపా, సర్జరికల్ బ్లేడా, లేకపోతే నిన్ను కొట్టడానికి కత్త? ఇవి చూపించాలి మనం. గుడిని చూపించడం అంటే దాని సౌందర్య, గుడి అంత అందంగా తీర్చిదిద్దింది ఎందుకంటే మనల్ని ఇన్వైట్ చేయడం కోసం, కానీ అదే పర్పస్ కాదు. గుడిలో ఉన్న ప్రతి శిల్పం మనతో మాట్లాడుతోంది, అక్కడున్న వివిధ రకాలైన జంతువులు మనతో మాట్లాడుతున్నాయి, ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నాయి. ఇది నువ్వు పిల్లాడికి చెప్పగలుగుతున్నావా? చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? నీకు చేత కాకపోతే ఇంకొకటితో చెప్పిస్తున్నావా? గుడి ఇంపార్టెంట్. నెక్స్ట్ బడి. బడిలో ఏం జరుగుతుందండి? నువ్వు కోతుల నుంచి వచ్చావు. హూ ఆర్ యువర్ పేరెంట్స్? మంకీస్ సార్. సో టుమారో యువర్ చిల్డ్రన్, నీ పిల్లలకి తండ్రి ఎవరంటే కోతి, నువ్వు కోతి, అంతేనా? బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాడు, దాంట్లో ఒక రాశి మనిషి. మనిషికంటూ ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. మనిషి కోతిలో నుంచో, ఏనుగులో నుంచో, పందిలో నుంచో రాలేదు. ఇది చెప్పగలిగిన చరిత్ర విష్ణు పురాణంలో ఉంది, మన పురాణాల్లో ఉంది, మన వేదాల్లో ఉంది, మన ఉపనిషత్తుల్లో ఉంది.
చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? చెయ్యాలి. ఇది ఎవడు నేర్పించాలి? ఈ గుడి బడి అండ్ ఒడి అన్న దానంటే తల్లిదండ్రులు మొదట నేర్పించాలి. అదే ముందు చెప్పాను కదా, ఒక తల్లి 100,000 మంది గురువులతో సమానమని మనుస్మృతి చెప్తోంది. సో పాటిద్దాం, ఈ ప్రయత్నం చేద్దాం మనం. ఇలాంటి ప్రయత్నం జరిగితే సమాజంలో ఉన్న ఒక్కొక్క రావణాసురుడి కోసం 1,000 మంది రాములు పుట్టరా? సమాజంలో ఉన్న ఒక్కొక్క దుర్యోధనుడి కోసం 100,000 మంది కృష్ణులు పుట్టరా? మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ తరానికన్నా ఈరోజు మనం ఏమైపోయినా పర్లేదు, మనకున్నదంతా త్యాగం చేద్దాం. తర్వాత తరానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అలవాట్లని, ఆరోగ్యాన్ని అందిద్దాం. ఆరోగ్యం అంటే కేవలం భౌతికమైనది కాదండి, డాక్టర్ గారిని అడగని చెప్తారు, మానసికమైన ఆరోగ్యం ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ మానసిక స్థితిని కల్పించే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, నేను ఏదన్నా ఇంతమంది పెద్దల ముందు నేను మాట్లాడాను, ఏదన్నా ఉద్వేగంగా గాను, ఉద్రేకంగా గాను, లేకపోతే తప్పులు మాట్లాడినా కానీ, నా హావభావాల్లో లోపాలు ఉన్నా కానీ నన్ను క్షమించండి. నేను నా ఉద్దేశాన్ని మాత్రం గ్రహించండి అని ప్రార్థన చేస్తూ బాలసుబ్రహ్మణ్య స్వామిలాగా తన వాక్కుల్ని మనందరికీ కూడా అందించినటువంటి శ్రీరామచక్రధర గారిని అభినందిస్తూ సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఒక అమ్మవారి శ్లోకాన్ని చెప్పుకుని ఈ స్త్రీ పర్వాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం మాతా మహారాజ్ఞికి. ఎలా జరిగింది అని నేను అడిగే లోపే మీరు చెప్పేశారు. ఎలా జరిగింది? అదే అబ్బా సూపర్, చాలా అద్భుతంగా జరిగింది ఈ సెషన్. అండ్ ఈ సెషన్ని శాంతి ఫార్మ్స్ అంటే ఆర్గానిక్ ఫార్మ్ వాళ్ళది, అండ్ వాళ్ళు పాలని కూడా అంటే పాలు ప్యాకెట్ పాలు తాగితే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రాబ్లం అవుతుంది అనే విషయం తెలుసుకొని, అంటే ఇంట్లో తల్లులే ఉంటారు, వాళ్ళు వెళ్ళి తీసుకురావడం కష్టం, తండ్రులు ఎప్పుడు వస్తారో తెలియదు, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆర్గానిక్ పాలు డైరెక్ట్గా ఇంటికే వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. సో ఈ సెషన్ని వాళ్ళే మనకు స్పాన్సర్ చేశారు. శాంతి గారు, సిఆర్ శాంతి గారు ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ నెక్స్ట్ సెషన్ అండ్ సార్ నాగేశ్వరరావు గారికి స్వాగతం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ గురుగారు. నెక్స్ట్, అండ్ ఇంతకుముందే మాట్లాడుతూ బంగారేశ్వర్మ గారు ఎన్నోసార్లు టీవీ ఛానల్స్లో వాళ్ళు డిబేట్ చేస్తూ ఉంటే మేము చూసామన్నారు. బాజంపల్లి సంతోష్ కుమార్ అన్న ఎన్నోసార్లు మాట్లాడేటప్పుడు చూశారు వాళ్ళు. అంటే ప్రాక్టికల్గా, అంటే ఓన్లీ నోటి మాటలే కాకుండా ప్రాక్టికల్గా చాలా చేస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళు అన్నారు కదా, ఏంటి సోషల్ మీడియాలోకి రావాలి, మీరు మాట్లాడాలి, మీరు చేయాలి. ఏ సోషల్ మీడియాలతో పాటు గ్రౌండ్లోకి దిగాలి, గ్రౌండ్లో మాట్లాడే కాదు గ్రౌండ్లో చేయాలి కూడా. భరత్ మాతాకి. ఎస్, నెక్స్ట్ సెషన్ అది. సో బయట కొంతమంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా లోపలికి రావాలి. అండ్ టాటా సఫారీ 1008 కార్ అనేది కింద మధ్యలో ఆగిపోయిందంట, అంటే దేనికో ఇబ్బంది ఉంది పార్కింగ్లో, దయచేసి దాన్ని తీస్తే బాగుంటుంది అక్కడ నుంచి. మ్యామ్ మ్యూజిక్ ఏదైనా ప్లే చేయండి బా. సనాతనం సనాతనం విద్య నూతనం
కర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం. ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనానమై విశ్వ జ్ఞాన అమృత క్షీర మాతృ రూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనానమై విశ్వ జ్ఞాన అమృత క్షీర మాతృ రూపమై సనాతనం. ఎస్, ఇప్పుడు మనం యాక్చువల్లీ సనాతన అవార్డ్స్ కూడా అమ్మ ఈ పక్కన పెట్టి బేసిక్గా సనాతన అవార్డ్స్ అని కూడా మనం దీంట్లో ఇచ్చుకుంటున్నాం. సమయభావం జరుగుతుంది, బట్ తొందరగా కంప్లీట్ చేస్తున్నాము. ప్లీజ్ దయచేసి క్షమించండి. అండ్ అయ్యా, మీరు స్నాక్స్ ఇక్కడికే వస్తున్నాయి, సో ఈ కూర్చున్న దగ్గరే స్నాక్స్ తీసుకోండి. అండ్ జ్యూస్ కూడా మీ దగ్గరికి వస్తుంది. ఎస్, ఇప్పుడు సనాతన అవార్డ్స్ అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా సనాతన ధర్మం గురించి పనిచేస్తున్న వాళ్ళకి, కృషి చేస్తున్న వాళ్ళకి మనం సనాతన అవార్డ్స్ అని చెప్పి ఇస్తున్నాము. దీంట్లో భాగంగా ముందుగా శ్రీరమ గారు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలి. అండ్ వీరు యోగా టీచర్, మ్యూజిక్ అండి. అమ్మా, మీరు మీ చేతుల మీదుగా ఇద్దామని ఆలోచన. శ్రీరమ గారు శ్యామ్ తీసుకెళ్ళదు. సో యోగా అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే. ఆ యోగా కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి యోగా టీచర్గా వారు కృషి చేస్తున్నారు. హిమాన్సి కాట్రగడ్ గారు హిమాన్సి కాట్రగడ్డ మీరు ద టెంపుల్ డ్యాన్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేస్తే వారు ఏం చేస్తున్నారనే విషయం మీకు తెలుస్తుంది. అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలని మనం పునరుద్ధరించుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పేసి ఎంతోమంది చెప్తా ఉంటారు. కానీ వీరు ఒక కూచిపూడి డ్యాన్సర్ అండ్ ఆల్సో టీచర్. తను ఎంతోమంది స్టూడెంట్స్ని రెడీ చేస్తూ వాళ్ళందరితో కూడా అంటే ఓల్డ్ శిథిలమైపోతున్నటువంటి దేవాలయాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఒక రెండు రోజులు అక్కడే గడిపి ఆ దేవాలయాన్ని పూర్తిగా క్లీన్ చేసి అక్కడ ఒక వీడియో ఆల్బమ్ లాగా రిలీజ్ చేసి ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యతని బయట ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఒక్కసారి మీ అందరూ కూడా చప్పళ్ళతో వారిని ముఖ్యంగా ఆశీర్వదించాలి అన్నిటికి మించి. ఎందుకంటే ఇట్లాంటి పనులు మనకు కావాలి. వీళ్ళని చూసే ఇంకొంతమంది ఫోటో ఎస్ ఉన్నారు అక్కడ. గోవర్ధన్ అన్న రెడీగా ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హిమాన్సి. అండ్ వరంగల్ నుంచి వచ్చారు ఇక్కడికి. జస్ట్ ఏదో ఇలాంటి అవార్డులు వాళ్ళకి కాదు, వాళ్ళకి అవసరం లేదండి. బస్ ఏంటంటే అవార్డు ఇవ్వడం ద్వారా నెక్స్ట్ అరే ఇంకొంతమందికి ఒక ఉత్తేజనలా ఉంటుంది. మనం ఇలాంటి పని చేయొచ్చు, ఇలాంటి పని చేసి కూడా మనం పేరు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఎంత. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్వేత రఘురామ్ గారు, శ్వేత గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ పైకి రావాలి. ముఖ్యంగా హిందువులు అంటే సంఘటితం అవ్వాలి అని చెప్పేసి మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. అందరూ కలిసి మాట్లాడాలి, అందరూ కలిసి చేయాలి అని చెప్పేసి అలా అందరినీ సంఘటితం చేయడమే కాకుండా సంఘటితం చేస్తూ ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తున్నారు. కరోనా టైంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, మహిళ ఐక్య వేదిక అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టి దాని ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి వారి తరపున అనేక సేవలు చేస్తున్నారు శ్వేత రఘురామ్ గారు. దయచేసి మీ అందరి క్లాప్స్ కావాలండి, ఎందుకంటే వాళ్ళకి అంతకుమించి మనం ఏమి ఇవ్వలేం. వాళ్ళు చేస్తున్న సేవని గుర్తుంచుకోవడం, ఎట్ ద సేమ్ టైం అభినందించడం మన యొక్క బాధ్యత, అది కనీస బాధ్యత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా గోమాత గురించి మనం మాట్లాడుకున్నాం, గోమాత గురించి ప్రాధేయపడుతున్నాం, గోమాతను చంపకండి అని చెప్పేసి ఎంతోమంది. ఎట్ ది సేమ్ టైం గోమాతని చంపకండి అని చెప్పేసి గోమాత కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాటిని కలేబరాలకు తీసుకెళ్తున్నప్పుడు అడ్డంగా నిలబడి నన్ను చంపి నా మాతను తీసుకెళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చనిపోయి వీర మరణం పొందిన చందు మన మధ్యలో లేడు, కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. దయచేసి చందు వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ తమ్ముడు ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి. చందు వాళ్ళ మదర్ దయచేసి అమ్మ మీరందరూ నిలబడి చప్పట్లు కొట్టొచ్చు. ఎందుకంటే ఆవు నా దేవత అని చెప్పేసి మనందరం చెప్పుకోవడమే నోటి మాట మట్టుకే. అంతంటే మహా అంటే తీసుకెళ్లి మనం ఒక అట్టిపండు పెడతాం కావచ్చు, కానీ తను ఏకంగా తన ప్రాణాన్ని కాపాడడానికి చందు తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఒక తల్లికి గర్భశోకం ఏమొస్తది, వాళ్ళ ఎట్లొస్తాడు వాళ్ళ కొడుకు. అమ్మా జై శ్రీరామ్, భారత్ మాతాకే, భారత్ మాతాకే. మురళి అమ్మా మన రిఫ్లెక్షన్ ఒక చిన్న ఆర్థిక సాయం వీరికి. సంతోష్ కుమార్ ఘనపటి గారు ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి. ప్లీజ్ అండి, మీరు అందరూ కూర్చోవచ్చు. అందరికి నమస్కారం అండి. ఒక్క మాట, ఎప్పుడూ కూడా ధర్మం అన్నది ఒక తరం నుంచి మరొక తరానికి అలా ప్రవాహంలాగా వెడుతూ ఉండాలి. ఎంతసేపు పెద్దవాళ్ళు మాట్లాడడం, పెద్దవాళ్ళు చేయడం అని కాక యువతరం చేస్తూ ఉంటే ప్రోత్సహించవలసిన బాధ్యత ఉంది. మనకి యువ రక్తం కావాలి. చలబడిపోయి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవాళ్ళు సలహాలకు మాత్రమే పరిమితం. కార్యరంగంలోకి దూకి సైన్యంలాగా పనిచేసేటటువంటి చిరంజీవనే అనాలి. అమోక్ దేశ్పతి అక్కడ ఎదురుగా ఉన్నాడు, ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి. వినోద్ స్ట్రింగ్ వినోద్ అంటే అందరికీ తెలుస్తుందేమో. అటు పైన ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మా ఘనపాటి గారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగం. ఒక జానకిరామ్ అని చెప్పి ఒక తను చాలా గొప్ప రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ ఇస్తుంటాడు అటువంటి వాళ్ళు. వీళ్ళు మీడియాలోకి వస్తే మనకిప్పుడు మనకి నెగటివ్గా ఉన్న నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ప్రతి దాన్ని మనం నెగేట్ చేయాల్సిన పని లేదు. చీకటిని పోగొట్టాలంటే దాంతో యుద్ధం చేయక్కర్లేదు, ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. ఇలాంటి దీపాలున్నాయి, దీనికి కాస్త ఈ దీపాలన్నింటికీ నూనె వేద్దాం, ఒత్తి పైకి తోద్దాం, అది వెలిగేట్టుగా చేద్దాం. ఇది పెద్దతరం వాళ్ళందరి బాధ్యత. అయ్యో మీరు చెప్పాక అనే బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు అండ్ బంగారేశ్ శర్మ గారు అన్న ఒక్కసారి మీరు కొంత స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాను గురుగారు. అండ్ విష్ణుభట్ల మాధవ ఘనపాటి గారు ఒక్కసారి స్టేజ్ పైకి వస్తే వారిని సత్కరించుకొని మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్తున్నాం. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల మాధవ ఘనపాఠి గారు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దేవాలయంలో ఆస్థాన వేద విద్వాంసులు, మహానుభావులు. మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో విష్ణుభట్ల అనే ఇంటి పేరుకే ఒక వైబ్రేషన్ ఉంది. విష్ణుభట్ల వారి వంశంలో చాలామంది వేద పండితులు ఉన్నారు, అందులో ఒకనొక మణి వీరు అని చెప్పక తప్పదు. ఇప్పుడు వారికి మన ఛానల్ తరపున
సన్మానం చేస్తూ ఉన్నారు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ గారు, ప్రవచన నిధి ప్రవచనకర్త, శృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రయత్ ప్రైరాతనామధేయం దధానాః యదే ఏషాం శ్రేష్ఠం యదారి ప్రమాసీత్ ప్రేణా తదే ఏషాం నిహీతం గుహావిః. శ్రీమాన్ బంగారయ్య శర్మ గారు మరియు బాచంపల్లి సంతోష్ కుమార్ గారు ఇద్దరూ కూడా మహానుభావులైనటువంటి విష్ణు భట్ల మాధవ ఘనపాఠి గారిని సన్మానం చేస్తూ ఉన్నారు, ఆశీస్సులు అందుకున్నారు. ఒక్కసారి సనాతన అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక వరుసలో నించున్నట్లయితే ఫోటో తీసుకుంటారు. సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్య నూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం. ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనానమై విశ్వ జ్ఞాన అమృత క్షీర మాతృ రూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనానమై విశ్వ జ్ఞాన అమృత క్షీర మాతృ రూపమై సనాతనం సనాతనం. యావాణి భవబంధమోచనకరాజా సౌఖ్యసంధాయిని యావర్ణాశ్రమధర్మచోదనపరా నిత్యాచయా కథ్యతే యా లోకత్రయతత్వబోధనకరాజా మాతృవత్పూజ్యతే సాపాయాశ్రుతిభారతి సకరుణం సర్వానపి ప్రాణినః. అద్భుతమైనటువంటి ప్రసంగాలతో, అద్భుతమైనటువంటి దృశ్యాలతో చాలా అద్భుతంగా సభ జరిగింది. దీంట్లో ప్రధానంగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతిగా వాళ్ళ ముగ్గురు సాక్షాత్తు అంటే ఆ రూపాలు కనిపించినాయని చెప్పడానికి చెబుతూ ఉన్నాను. చాలా అద్భుతంగా కనిపించారు. అదే రకముగా అద్భుతమైన ప్రవచనాన్ని మొత్తం మన భారతావనే కాదు ప్రపంచానికే ఇచ్చారు. ఎందువల్ల చెప్పంటే వాళ్ళ ప్రవచనం వల్ల ప్రేరేపితులై అందరూ కూడా అద్భుతంగా హిందూ ధర్మాన్ని ఆచరించాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతనం అంటే ఎల్లవేళలా కూడా ఉండేదే సనాతనము, అంటే అతి ప్రాచీన కాలంలోనూ ఉన్నది, ఈ కాలంలోనూ ఉన్నది. ఈ కాలం అటువంటి వాగ్దేవత రూపంలో అందరికీ చక్కగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడటం చాలా విశేషంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి సనాతన ధర్మానికి అందరూ కూడా కట్టుబడి ఆ యొక్క గో హింస జరగకుండా గో సేవాపరంగా అందరూ కూడా అద్భుతంగా చేసుకోవాలి గో సేవని. అదే రకముగా వేదం సనాతనము జ్ఞేయం, వేదే ధర్మం ప్రతిష్ఠితం, వేదం హి సర్వ విజ్ఞానం, బ్రహ్మాభవతి సారథి అని చెప్పన్నారు.
వేదం ఎల్లవేళ్లా కూడా సనాతన ధర్మాన్ని బోధిస్తూనే ఉంటుంది. వేదమే ధర్మమయంగా ఉంది. వేదోఖిలో ధర్మమూలం అని చెప్పన్నారు కాబట్టి అన్ని ధర్మాలకి మూలమైంది వేదమే కదా. కాబట్టి వేదం సనాతనం జ్ఞేయం, వేదే ధర్మం ప్రతిష్ఠితం, వేదం హి సాక్షాత్ విజ్ఞానం అని చెప్పన్నారంటే ప్రతి విజ్ఞానంలో ఉండేటువంటి ప్రతి అక్షరము కూడా వేదంలో లేనిది ఎక్కడి నుంచి రాలేదు కదా. కాబట్టి అటువంటి వేద విజ్ఞానాన్ని కూడా మేళవించి తద్వారా సంస్కృత జ్ఞాన బోధ చేస్తే అద్భుతమైనటువంటి ఫలాలు వస్తాయని చెప్పని ఒక మాధవ కనపాఠిగా, ఒక వేదవేత్తగా, ఒక వేద పండితుడిగా నేను చెప్తూ ఉన్నాను. అంటే కేవలం శ్లోకాలు హావభావాలు ఇవి మాత్రమే కాకుండా వేదంతో సహా మేళవించి ఈ యొక్క ధర్మాలను పునరుద్ధరిస్తే చాలా అద్భుతంగా ధర్మాలన్నీ కూడా వికసిస్తాయి. కాబట్టి అటువంటి ధర్మాలని ఎల్లవేళ్లా కూడా కాపాడదాం. అటువంటి ధర్మాల ద్వారా ప్రతి మార్గము రామ మార్గంగా చేసుకుందాం. ఎందువలంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పన్నారు. సాక్షాత్తు ధర్మం ఏ విధంగా ఉంటుందా అని చెప్పంటే రాముల వారి వలె ఉంటుందని చెప్పారు. కాబట్టి రాముల వారే ధర్మం. ధర్మం ప్రత్యేకంగా మనం చూడవలసిన అవసరం లేదు. రాముల వారిని చూస్తే ధర్మం గుర్తుకు రావాలి. అంటే ఒక వేదం చదువుకున్న వాడిని పండితుడిని చూస్తే ఆ ధర్మాలని సనాతన ధర్మాలని గుర్తుకు రావాలి. ఎందువల్ల అని చెప్పంటే ప్రతి విషయంలో కూడా వేదం మిళితమై ఉంటేనే ఆ యొక్క ధర్మాలన్నీ కూడా అందరికీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వేద మిళిత ధర్మాలను అందరం కూడా పాటిద్దాం. తద్వారా వేదాన్ని కూడా అభివృద్ధి చేద్దాం. అభివృద్ధి చేసిన తర్వాత వేదంలో విషయాలు కూడా చక్కగా తీసుకుని వాటి ద్వారా ధర్మాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. యావన మందికి కూడా వేద పురుష ఆశీర్వచనం కలగాలని చెప్పనేసి ఒక పనస చెప్పేసేసి ఆశీర్వచనం చేస్తాను. ఓం అపాంగర్భం వ్యదధాత్ పురుత్ర చక్షుషః పితా మనసాహి ధీరో ఘృతమేనే అజనన్నమానే యదేదంత అదదృగం హంత పూర్వ ఆది జావా పృథివీ అప్రథేతాం విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాద్ సంబాహుభ్యాన్నమతి సంపతత్రైః ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః కిగ్గుస్విదాసీదధిష్ఠానమారంభం కథమత్స్విత్కిమాసీత్ యదీ భూమిం జనయను విశ్వకర్మ విద్యామౌర్ణోన్మహినా విశ్వచక్షా అమృత ఏవ సువర్గే లోకే ప్రతిష్టతి శతమానం భవతి శతాజుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి పుశ్చైవ ఏతత్ రూపం యదజ త్రిసంవత్సరస్యాన్యాన్ పశూన్ పరి ప్రజాయతే బస్తాజిల మధ్యవరోహతి పుష్యమేవ ప్రజననే ప్రతిష్టతి శతమానం భవతి శతాజుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్యమస్తు. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.